ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును నీ వినుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గముల సాగేదా నిరసించగ సాగేదా నీ వినుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించక సాగేదా నీవినుదిరుగా నిన్నే పూజింతును పూజింతును యేసు నిన్నే పూజింతును నీ వినుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గముల సాగేదా నిరసించక సాగేదా నీ వినుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గముల సాగేదా నిరసించక సాగేదా నీ వినుదిరుగా నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్ యేసు నిన్నే ఆరాధింతున్ నీ వినుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గముల సాగేదా నిరసించక సాగేదా నీ వినుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గముల సాగేదా నిరసించక సాగేదా నీ వినుదిరుగా హల్లెలూయా పాడదాం అందరూ కలిసి హల్లెలూయా ప్రభువా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఇది పెసపసప చేసిన దేవుని బందక్తి శరణులక్తి శరణులక్తి స్తుతి హల్లెలూయా 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 ప్రియమైన సహోదరి సహోదరులారా పూర్ణ విశ్వాసముతోను భక్తితోను ఈ దివ్య ప్రసాదములో సజీవుడైన దేవుడు వెంచేసి ఉన్నాడని నమ్మకముతో ప్రార్థిద్దాం. నవదిన నవేనాల రెండవ నాడు పరిశుద్ధ దేవుని యొక్క వరాలను ఫలమును పొందుకోవటానికి మీ శరీర మనస్సు ఆత్మలను మీ ఇంటిని కుటుంబాన్ని మీ సమస్త వ్యవహారాలను ఆ పరిశుద్ధ దేవుని బంగారు చేతికి సమర్పించండి బిడ్డలారా. పరిశుద్ధాత్మ దేవ మాకు సహాయం చేయండి. ఈనాడు నేను వాక్యాన్ని అలగించటానికి నీ కృపావరముల కోసం దాహముతో ప్రార్థన చేయటానికి నా మనస్సును తెరవండి, నా బుద్ధికి వికాసము కలిగించండి ఆత్మదేవాని ప్రార్థించు. నాకున్న ఆటంకములు నా నుండి తొలగించండి ఆత్మదేవాని ప్రార్థించు. సకల దూతల అతి దూతల పునీతుల ప్రార్థన సహాయం కోరుకుందాం. అమ్మ మరియ తల్లి యేసుక్రీస్తు మాత, పైగదిలో అపోస్తలులతో కలిసి తల్లి మరియమతో 120 మంది కలిసి ప్రార్థించినప్పుడు, ఎడతెగగా ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలాగా ఒక్కొక్కరిపై దిగివచ్చును. దేవుని కృపావరమతో నింపబడినటువంటి ఆ తల్లి మా కొరకై ప్రార్థించిన పడుకుంటున్నాం. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాఫలము యేసు ఆశీర్వదింపబడిన వారుగని ప్రార్థించండి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎంతో ప్రేమతో మీ అందరినీ కూడా ఈ నవదిన నవేన ప్రార్థనల రెండవ రోజు ఆహ్వానిస్తున్నాం. ఈనాడు పరిశుద్ధాత్మ అనుగ్రహించు వరాలలో రెండవదిగా మనం ధ్యానిస్తున్న అంశము ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టాంగ్, అనగా భాషని వివరించు వరము. నిన్న భాష వరం అంటే ఏంటి అని మనం ధ్యానించాము, అది మొదటిది. రెండవది ఈరోజు భాషని వివరించు వరము, భాషలను అర్థం చేసుకున్నటువంటి వరము. ఇది దేవుని పరిశుద్ధాత్మ అనుగ్రహించు రెండవ వరము. అలాగే 9 పరిశుద్ధాత్మ ఫలములో రెండవది మనము ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాము, అదేంటంటే పరిపడ్డారా, జాయ్ లేదా ఆనందం అంటారు. ఇది మనం ఈనాడు ధ్యానించినటువంటి రెండు అంశాలు. ప్రైజ్ ద లార్డ్. మొదటిగా పుణిత పౌలు గారు కొరింథు రాసిన మొదటి పత్రికలో 14 అధ్యాయము
మనము రెండో వచనం తీసుకుందాం. అక్కడ వాక్యములో మనం ఏం చదువుతున్నామంటే భాషలో మాట్లాడే వ్యక్తి మనుషులతో కాదు దేవునితోనూ దేవదూతలతోనూ మాట్లాడుతున్నట్లు మనం చదువుతున్నాం రెండో వచనములో. విందామా? భాషలలో మాట్లాడువాడు మానవులతో కాక దేవునితో మాట్లాడును. అలాగే ఆరో వచనం 6:13 ఈ రెండు వచనాలు కూడా మనం విందాం. కావున సోదరులారా, నేను మీ వద్దకు వచ్చి భాషలలో మాట్లాడినచో నా వలన మీకు ఉపయోగమేమి? దేవుని ప్రకటన, జ్ఞానము, ప్రవచనము, బోధన మీకు వినిపించనే తప్ప నేను ఎంత మాత్రము ఉపయోగకారిని కాను. 13వ వచనం. కనుక భాషలో మాట్లాడు వ్యక్తి వాని అర్థమును తెలియజేయు శక్తి కొరకై ప్రార్థింపవలేను. ప్రియులారా, నేను ఇక్కడ మీ సన్నిధిలో పునంత పౌరు కొరింథీయులకు లేఖలో 14:2-6:13 ఈ మూడు వచనాలు ఇక్కడ మనం చదువుకున్నాం. అక్కడ పౌలు గారు మనకి ఏం తెలియజేస్తున్నాడంటే, 1, భాషలో మాట్లాడే వ్యక్తి మనుషులతో కాదు మాట్లాడేది, కానీ దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునికి ఆ వ్యక్తికి మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక సంబంధాన్ని, ఒక లాంగ్వేజ్ని, కమ్యూనికేషన్ని అది చూపిస్తూ ఉంటుంది. 1. 2, ఏ వ్యక్తి అయితే భాషావరం కలిగి ఉన్నాడో ఆ వ్యక్తి సంఘములో ప్రజల ముందు ఈ భాషలో మాట్లాడితే ఆ సంఘములో ఉన్న వారికి ఈ భాష అర్థం కాదు. నేను ఏం మాట్లాడుతున్నానో నా ముందు కూర్చున్న సంఘములో ఉన్న వారికి అర్థం కాకపోతే నేను భాషలో మాట్లాడిన లాభం లేదు. అందువలన ఏం చేయాలంటే, ఒక వ్యక్తి భాషలో మాట్లాడినప్పుడు ఆ సంఘములో ఉన్న వారు దాన్ని అర్థం చేసుకోవటానికి ఈ భాషని వివరించగలిగే వరము కోసం ప్రార్థన చేయాలి అంటున్నాడు. అనగా ప్రియబడలారా, ఈ రెండు వరాలు చాలా తక్కువ పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తాడు. అంటే నేను ఒక భాషలో మాట్లాడటము, నేను భాషలో మాట్లాడితే ఆ భాషకు అర్థమేంటి అది నేనే వివరించగలిగే ఈ రెండు వరాలు ఒక వ్యక్తిలో ఉండటం చాలా చాలా తక్కువ. ఎందుకంటే ఇది అంత సులువైనటువంటి ఒక వరము కాదు. ఈ భాషను మాట్లాడటము, భాషను వివరించే వరము కలిగి ఉండటము, నేను సంఘములో గమనించేది ఏంటంటే, ఒక వ్యక్తి భాషలో మాట్లాడితే ఆ భాషను వివరించగలిగే వరము పరిశుద్ధాత్మ ఇంకొక వ్యక్తికి ఇస్తాడు. నేను భాషలో మాట్లాడితే దాన్ని అర్థం చేసుకున్న వరము దేవుని ఆత్మ ఇంకొక వ్యక్తికి ఇస్తే నేను మాట్లాడే భాష నాకు అర్థం కాదు. ఎందుకంటే నా ఆత్మ దేవునితో మాట్లాడుతుంది కాబట్టి నా భాషకి అర్థం ఏంటి నాకు అర్థం కాదు. కానీ ఈ భాషను వివరించగలిగే వరము కలిగిన ఇంకొక వ్యక్తి ఉంటే, నేను ఏ భాషలో మాట్లాడుతున్నానో దాని అర్థం ఏంటి, నా ఆత్మ దేవునితో ఏం మాట్లాడుతుంది అని ఈ రెండో వ్యక్తి తెలుసుకోవచ్చు. ఆ వ్యక్తి దాన్ని సంఘానికి వివరించవచ్చు. అయితే మీరు అడుగుతారు, మరి ఈ అర్థం కాని భాష ఎందుకు ఆత్మ ఇస్తూ ఉన్నాడు, దీని ఉపయోగం ఏంటి, దీనివల్ల లాభం ఏంటి అని మీరు అడిగితే, పరిపిల్లరా, ఈ భాషలో మాట్లాడటం వలన, భాషని వివరించు వరమ కలిగి ఉండటం వలన రెండు గుణగణాలు ఉన్నాయి. దేవునికి రెండు ఉద్దేశాలు ఉన్నాయన్నమాట. ఒకటేంటనే ప్రియపడారా, దేవునికి మహిమ కలగాలి. ఎందుకంటే ఈ భాషలో మాట్లాడటము, భాషని వివరించగలిగే రెండవ వరం కలిగి ఉండటము దేవుని ఆత్మ కార్యము. అది దేవుని ఆత్మశక్తి, అది దేవుని వరము. కనుక ఈ వరములతో ఒక వ్యక్తి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు దేవునికి మహిమ కలుగుతూ ఉంటుంది. గ్లోరీస్ గాడ్ ఇస్ గ్లోరిఫైడ్,
నంబర్ 1 నంబర్ 2 అంటే ప్రియులారా ఆత్మలో ఉన్న ఒక వ్యక్తి దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నారో అనేటువంటి ఆయక భాషని ఆ సందేశాన్ని అర్థం చేసుకోగలిగితే అది సంఖానికి కూడా లాభకరమైనది సంఖానికి మేలైనది ఎందుకంటే ఒక మనిషి కాదు మాట్లాడేది ఆ మనిషి ద్వారా దేవుని ఆత్మ మాట్లాడుతుంది కాబట్టి అది సంఖాన్ని బలపరుస్తూ ఉంటుంది సంఖానికి మేలు కలుగుతూ ఉంటుంది సంఖాన్ని ఐక్యపరుస్తూ ఉంటుంది దేవుని ప్రసన్నత సంఖానికి అది తీసుకువస్తూ ఉంటుంది ఈ రెండు కారణాల వలననే ప్రియులారా దేవుని పరిశుద్ధ ఆత్మ భాషలో మాట్లాడియే వరం ఇస్తాడు ఆ భాషని వివరించే వరం కూడా దేవుడు ఇస్తాడు ప్రైజ్ ది లార్డ్ మనము ఈ భాషను గురించి భాషను వివరించే వరమును గురించి ఇంకా లోతుగా లోతుగా వెళ్తూ ఉన్నాం దేవునికి వాక్యములు బైబిల్లో అందువల్ల సదుత్వం మీరు వినాలి ఇది మీరు మర్చిపోద్దు అప్పుడు తర్వాత ఎప్పుడైనా ఒక వ్యక్తి భాషలో మాట్లాడితే ఎవరైనా దాన్ని వివరిస్తే అప్పుడు బెనిఫర్ చెప్పే మాట వాక్కు మీకు అర్థమవుతది జ్ఞాపకం వస్తుంది ప్రియులారా మనము ఆదిగాండం పరిశీలిస్తే దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఆదిగాండం 3వ అధ్యాయములో మనుషులు దేవునితో ఆయన ప్రసన్నతలో ఉండేది వారు దేవునితో డైరెక్ట్ గా మాట్లాడేవారు ఎంత గొప్ప కార్యం అండి విడలారా ఈ భాషను వివరించడానికి భాషని అర్థం చేసుకోవడానికి ఈ లాంగ్వేజ్ ఏది కూడా అప్పుడు అవసరం లేదు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ఎందుకంటే దేవుడు మనిషిని సృష్టించి ఏదెన్ తోటలో ఉంచాడు దేవుడు సాయంకాలం చల్లగాలికి వాళ్ళతో నడయాడిచ్చుడుంటేవాడు అలాగే ప్రత్యక్షంగా దేవుడు మనిషితో మాట్లాడేవాడు మనిషి దేవునితో కూడా మాట్లాడేవారు ఆదిగాండం 3వ అధ్యాయములో మనం 1 నుంచి మనము దాదాపు 15 వరకు చదివితే 15 కాదండి దాదాపు 20 వరకు చదివితే అక్కడ చక్కగా దేవునికి మానవుల మధ్య ఉన్నటువంటి ఆ సంభాషణ గురించి మనం వింటూ ఉన్నాం కానీ ఎప్పుడైతే సైతాను ఈ ఏదెన్ తోటలో ప్రవేశించాడో ఎప్పుడైతే మనుషులు దేవుని మాటను ఉల్లంఘించారో దేవునికి విరుద్ధంగా వారు ప్రవర్తించారో ప్రియులారా ఈ రిలేషన్షిప్ ఈ సంబంధము పాడైంది వాక్యం వెలుగుతుంది ఆదిగాండం 3వ అధ్యాయములో 24 వచనములో దేవుడు వారిని తోట నుంచి తరిమివేసి వారు ఎప్పుడూ కూడా జీవవృక్ష చెట్టు దగ్గరికి రానియకుండా అగ్ని చిమ్మ కత్తులతో కెరూబులను దేవదూతులను నిలబెట్టి వారిని తోట నుంచి తూర్పు దిక్కి తరిమేసినట్లు మనం చదువుతున్నాం అంటే దేవునితో ఉన్న సంబంధము మనిషి పోగొట్టుకున్నారు పాపం వలన ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 అయితే ప్రశ్న ఒకటే అప్పటి వరకు ప్రియులారా ఈ ప్రపంచంలో ఒక భాష మాత్రమే ఉంది ఈ ప్రపంచంలో ఒకే ఒక భాష వేరే వేరే భాష లేవు అయితే ఈ మనుషులకి రకరకాల భాషలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇప్పుడు చూడండి నేను కేరళలో మలయాళం మాట్లాడతా ఈ ఆంధ్రలో మీరు తెలుగు మాట్లాడతారు ఈ తెలంగాణ వస్తే ఇంకొక భాష ఉంటుంది తమిళనాడు రాష్ట్రానికి వెళ్తే అక్కడ తమిళ భాష ఉంటుంది మీరు నార్త్కి వెళ్తే హిందీ ఉంటుంది ప్రియులారా ఇటువంటి ఇన్ని రకరకాల భాష ఎక్కడి నుంచి వచ్చాయి బైబిల్ దానికి ఆన్సర్ ఇస్తూ ఉంటుంది మనము ప్రియులారా ఆదిగాండం 11వ అధ్యాయం తీసుకుంటే అక్కడ ఒక సంకరణ ఉంటుంది ప్రియులారా అదేంటంటే మనుషులు గర్వం అనేటువంటి పాపము వారిలో పండి పెరిగి దేవునికి విరుద్ధంగా వారు ఆలోచించి
బాబెల్ అనే ఒక టవర్ ఒక గోపురం కట్టడానికి మనుషులు నిర్ణయించుకున్నటువంటి సంఘటన మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం ప్రియులారా ఆదిగాండం 11వ అధ్యాయం చదువుతామా మనం 4వ వచనం రెండు మనం ఒక పట్టణమును నిర్మించి ఆకాశమును అంటూ గోపురమును కట్టడము ఇట్లు చేసిన మనకు పేరు వచ్చును మనము భూమియందు అంతటా చెల్లాచెదరైపోవుము అని వారు అనుకొనిరి ప్రియులారా ఏమనుకున్నారు వాళ్ళు ఆకాశమంత ఎత్తున్న ఒక టవర్ ఒక గోపురం కడతాం మనం ఎందుకు కట్టాలి మనము మన కోసం ఒక పేరు సంపాదించుకుంటాం ప్రియులారా మనము మన కోసం నేను నా కోసం ఒక పేరు సంపాదించాలి అని మనిషి ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందండి ప్రియులారా అది మనిషి అహంకారం నుండి వస్తుంది నాకు పేరు రావాలి నేను ఎదగాలి నాకు గుర్తింపు రావాలి అనేటువంటి తలంపు ప్రియులారా అహంకారం నుండి పుట్టుకొస్తుంది అన్నమాట ఏదెన్ తోటలో ఆదిమ దంపతులు చేసిన మొదటి పాపం కూడా అదే దేవుడు చెప్పాడు ఈ తోటలో ఉన్న అన్ని చెట్టు పండ్లు మీరు తినవచ్చు కానీ ఈ తోట నడుములో ఉన్న ఒక్క చెట్టు పండు మాత్రమే తినొద్దు ఇది తింటేను చచ్చిపోతావు అన్నాడు దేవుడు కానీ సైతాను వచ్చి ఏమన్నాడు మీరు చావనే చావరు ఇది తింటే మీరు దేవుళ్ళలాగా అవుతారు మీరు మంచి చెడ్డలను తెలుసుకుంటారు అప్పుడు ఏమమ్మ ఆది దంపతులు ఏమనుకున్నారు అరే ఈ పండు తింటే నేను కూడా దేవుళ్ళలాగా అవుతాను కదా ఇక నాకు దేవుడు ఎందుకు ఈ పండు తింటే నాకు తెలివితేటలు కలిగితే ఎంత బాగుంటుంది ఈ దేవుడు చెప్పే మాట విని నేనంత వినయముతో వినమ్రతతో ఉండే అవసరం నాకు లేదే ఆదిమ దంపతుల పాపం కూడా అహంకారం నుండి పుట్టుకొచ్చినది దేవుళ్ళలాగా ఆవాలనేటువంటి ఒక దాహం నన్ను హెచ్చించుకోవాలనేటువంటి ఒక మనస్తత్వం ప్రియులారా ఈ బుద్ధి ఎక్కడికి పోలేదు అందుకే ఆదిగాండము 11వ అధ్యాయములో మనము 6వ వచనం చదువుతున్నాం బిడ్డలారా ఇక్కడ చూడండి ఈ 4వ వచనంలో ఏముంటుంది మనము ఆకాశమంత ఎత్తునటువంటి ఒక పెద్ద గోపురం నిర్మిస్తాము కడతాము దీనివల్ల మనకి పేరు వస్తుంది అందువలన భూమిగల మానవులు ఏం చేశారు ప్రియులారా వారు ఒక టవర్ కట్టడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు ఈ గోపురం కట్టడానికి పనులు వారు ప్రారంభించారు అప్పుడు దేవుడు చేసిన పని ఏంటని ప్రియులారా చదువుతామా 7:8-2 వచనాలు విందామా రెండు మనము దిగిపోయి వారు ఒకరితోనొకరు చెప్పుకొని మాటలు అర్థము కాకుండా వారి భాషను తారుమారు చేయదము అని అనుకొనెను ఇట్లా అనుకొని దేవుడు వారందరను అక్కడ నుండి నేల 4 చెరుగులకు చెదరగొట్టెను ప్రియులారా ఇక్కడ వాక్యం ఏమంటుంది దేవుడు దిగి వచ్చి ఒకడు చెప్పే మాట ఇంకొకడికి అర్థం కాకుండా వాళ్ళ భాష మనం చెదరగొడతాం చాలా బాగుంది కదండి ఒక మనిషి మాటలే ఒక మనిషి మాట్లాడే మాట ఇంకొకడికి అర్థం కాకుండా మనుషుల మాట మనం చెదరగొడతాం అని చెప్పి పరిశుద్ధ గ్రంథములో ప్రియులారా మానవ చరిత్ర సంఘటనలో మొట్టమొదటిసారిగా ఒకే ఒక భాషాడే మానవుని యొక్క భాషని ఒక్కడికి ఒక్కొక్క భాష అర్థం రాకుండా చెదరగొట్టే సంఘటన ప్రియులారా ఆదిగాండం 1వ అధ్యాయంలో మనము 7:8-2 వచనం చదువుతూ ఉన్నాం ఒకే భాష మాట్లాడుకుంటూ గోపురం కట్టేవాడి లాంగ్వేజ్ భాష దేవుడు చెదరగొట్టినప్పుడు ఏమైంది ఒకడు మాట్లాడే భాష ఇంకొకడికి అర్థం కాదు రే సిమెంట్ తీసుకురమ్మంటే ఇసుక తీసుకొస్తాడు ఇసుక తీసుకురమ్మంటే ఇటుక తీసుకొస్తాడు ఇటుక తీసుకురమ్మంటే కర్ర తీసుకొస్తాడు అలా ఒక్కడొక్కడితో కొట్టుకుంటూ తిట్టుకుంటూ బ్రిగులరా మనుషులు చెల్లా చెదరయి భూమి అంతా వ్యాపించును ఇది ఆ రహస్యం ఇప్పుడు నేను చెప్పే మాట నీకు అర్థమవుతేనే మన ఇద్దరి మధ్యలో ఒక సఖ్యత ఏర్పడుతుంది
వాడు చెప్పే మాట నేను అర్థం చేసుకుంటేనే ఇద్దరి మధ్యలో ఒక సఖ్యత ఏర్పడుతుంది బిడ్డలారా. కానీ నేను చెప్పే వాడికి అర్థం కాకపోతే, వాడు చెప్పి నాకు అర్థం కాకపోతే ప్రియులారా, అక్కడ కన్ఫ్యూషన్, చెల్లా చెదరైపోతాం. గోపురం కట్టేవాడ సంగతి అతే. అందువలన ప్రియులారా, ఈ బాబేలు గోపురం కట్టటం నుంచి దేవుడు మనుషుల భాష అర్థం కాకుండా చేసి చెల్లా చెదరగా చేశారు అని వాక్యం పలుకుతూ ఉంది. ఆ రోజు నుండి ప్రియులారా, ఈ 2020 మే 23వ తారీఖు ఈ రోజు, ఈ రోజు వరకు ప్రపంచంలో జుట్టంద భాషలు ఉన్నాయి. ఎన్ని రకరకాల లాంగ్వేజ్, ఎన్ని రకరకాల భాషలు, ఎన్ని రకరకాల కులాలు, ఎన్ని రకరకాల మతాలు, ఎన్ని రకరకాల రాష్ట్రాలు, దేశాలు, మనుషులు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ ప్రపంచం ఈ రోజు ఇన్ని వందల 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 భాషలతోనూ, జాతితోనూ, మతముతోనూ, కులముతోనూ నిండి ఉన్నాయన్నమాట. అందులో ఈరోజు ఏం కావాలి? నేను చెప్పే మాట మీకు అర్థం అవ్వాలంటే ఒక భాషను వివరించేవాడు కావాలి. నీ మాట్లాడే భాష నాకు అర్థం అవ్వాలంటే ఆ భాష వివరించేవాడు కావాలి. అది లేకుండా మనం మాట్లాడలేం. అందుకే వీళ్ళు నేను మొత్తంగా ఫస్ట్ వచ్చినప్పుడు నేను నిన్న చెప్పాను, నాకు తెలుగు రాదు కాబట్టి నేను ఇంగ్లీష్ మాట్లాడితే నా మలయాళం భాష మాట్లాడితే మీకు అది అర్థం కాదు. అందువల్ల నేను మలయాళం మాట్లాడినప్పుడు, నేను ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు అది తెలుగులో మీరు అర్థం చేసుకోవటానికి ఒక వివరించేవాడిని, ఒక ట్రాన్స్లేటర్ని పెట్టి నేను పరిచయం నిర్వహించేవాడిని నేను మొత్తంగికి ఆంధ్రాకి ఫస్ట్ వచ్చినప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ ఆదికాండం 11వ అధ్యాయంలో దేవుడు చెదరగొట్టినటువంటి, దేవుడు కన్ఫ్యూజ్ చేసినటువంటి భాష మళ్ళా పరిశుద్ధ గ్రంథములో ఎప్పుడు ఒక భాషగా మారింది అంటే, ఒక లాంగ్వేజ్గా మారింది అంటే, అది పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్తు పండుగ రోజు అపొస్తలులపై దిగి వచ్చినప్పుడే. అంటే ఒకే దేవుడు ఆదికాండం 11వ అధ్యాయంలో భాషను చెదరగొట్టాడు, అదే దేవుడు ఆత్మను అనుగ్రహించి మనము అపొస్తల చర్యలో 2వ అధ్యాయంలో మనం చదువుతాం 7, 8, 2 వచనాల. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అపొస్తల 2వ అధ్యాయము 7, 8 వచనాలు. వారు విస్మయమొంది ఆశ్చర్యంతో ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ గలిలయురు కారా, ఇదేమి వీరు మాట్లాడినది మనమందరము మన సొంత భాషలో వినుచున్నామే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఈ అపొస్తల చర్యలు 2వ అధ్యాయము మనము ఇక్కడ ఈ 7, 8, 2 వచనం చదివితే, పరిశుద్ధాత్మ వారిపై దిగి వచ్చినప్పుడు వారికి భాషల్లో మాట్లాడే వరము దేవుని ఆత్మ ఇచ్చాడు. ఈ అభిషేకం పొందినటువంటి అపొస్తలులు అంటే వాళ్ళు గలీలీయులు. ఈ గలీలీయులైనటువంటి అపొస్తలులు పరిశుద్ధాత్మ ఇచ్చినటువంటి ఈ భాష వరముతో మాట్లాడితే, నేను నిన్న ఒక మాట అన్నాను, ఏంటంటే యూదులకి 3 ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. 1 పాస్కా పండుగ, 2వది గూడార పండుగ, 3వది పెంతెకొస్తు పండుగ. ఇక్కడ ఏం జరుగుతుంది? పెంతెకొస్తు పండుగ జరుగుతూ ఉంది. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి, లోకవ్యాప్తంగా ఉన్నటువంటి యూదులందరూ కూడా యెరూషలేము నగరానికి రావాలి ఈ పెంతెకొస్తు పండుగ కొనియాడటానికి. ఆ రోజు దాదాపు 20 లక్షల మంది యూదులు అక్కడ ఉండే, ఈ యూదులు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నారో రకరకాల భాషలో మాట్లాడే వారి బిడ్డరా. ఎన్ని భాషలు ఉన్నాయంటే వింటామా? 9వ వచనం, అదే అధ్యాయంలో 9వ వచనంలో లెక్క పెట్టుకోండి, ఎన్ని భాషలు మాట్లాడేవారు అక్కడ ఉన్నారో. పార్తియా, మాదియా, ఏలాము, మెసపొటేమియా, యూదయా, కపదోకియా, పొంతు, ఆసియా,
పదవచనం కూడా ఫ్రిగియా పంపీలియా ఐగిప్తు సిరేనే దగ్గర లిబియా ప్రాంతం నుండి వచ్చిన మనము ప్రియులారా గమనించండి ఇక్కడ బైబిల్లో ఏంది పార్థియాస్ మేడస్ ఎలమైట్స్ అండ్ రెసిడెంట్స్ ఆఫ్ మెసొపొటేమియా జూడయా కప్పడోసియా పాంటియస్ ఆసియా ఫ్రిజియా అండ్ పంఫీలియా ఈజిప్ట్ అండ్ లిబియా ఇక్కడ 12 ఉన్నాయి ఈ 12 భాషలో మాట్లాడే వాళ్ళు 20 లక్షల మంది అక్కడ గుమిగూడితే ప్రియులారా అపోస్తల ప్రధానని పేతురు నిలబడి ఒక భాషలో మాట్లాడితే ఈ 12 రకాల భాషలు మాట్లాడే వాళ్ళకి ఏమర్థమైంది వాళ్ళ వాళ్ళ సొంత భాషలో అర్థమైంది వింటున్నారా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధాత్మ అభిషేకించినటువంటి భాషా వరం కలిగినటువంటి పేతురు లేచి నిలబడి మాట్లాడుతుండప్పుడు ప్రియులారా ఆయన ఒక భాష మాట్లాడితే గలీలైనటువంటి పేతురు నిలబడి ఒక భాష మాట్లాడితే ఈ 12 రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళకి ఏమర్థమైంది వాళ్ళ వాళ్ళ సొంత భాషలో అర్థమైంది ఇది దేవుని ఆత్మ అనుగ్రహించు వరం అంటే ఆదిగాండం 11వ అధ్యాయములో భాష చెదరగొట్టినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకించినప్పుడు అపొస్తలుల 2వ అధ్యాయములో ఆ భాషని ఐక్యపరిచాడు ఐక్యపరిచాడు ఒక భాష మాట్లాడితే 12 రకాల మనుషులకి వాళ్ళ వాళ్ళ 12 రకాల భాషలో అర్థమయ్యే కృప ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 రకరకాల జాతి కుల మత భాషలు మాట్లాడే వాళ్ళని దేవుడు ఐక్యపరచినటువంటి ఈ కార్యము ఇక్కడ ప్రారంభిస్తూ ఉంది ప్రారంభించినది కానీ ఇంకా ఆశ్చర్యకరమైన ఇంకొక సంగతి ఉంది బిడ్డలారా ఒక ఆశ్చర్యకరం ఉంది అదేంటంటే అది వింటేనే చదివితేనే ఆనందం అనిపిస్తుంది అదేంటంటే మనందరి మరణానందరం బిడ్డలారా పరలోక రాజ్యములో మనం చేరినప్పుడు మనందరికీ మలయాళం గాని తెలుగు గాని తమిళ గాని హిందీ గాని ఉర్దూ గాని ప్రియులారా ఇదేమీ లేవు ఈ ప్రపంచములో ప్రియులారా యుగాంతము వచ్చినప్పుడు యేసుక్రీస్తు రెండవ రాక వచ్చినప్పుడు మనుషులందరూ చనిపోయి మనకు తుది తీర్పు విధించబడి పరలోకానికి మనం ఎత్తబడినప్పుడు దేవుని సన్నిధిలో అందరికీ ఒకే భాష అంట బాగుంది కదా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా అందరికీ ఒకే భాష ప్రియులారా తీసుకుంటాం మా దర్శన గ్రంథం తీసుకుంటాం దర్శన గ్రంథములో 7వ అధ్యాయము 9 10 11 12 ఈ నాలుగు వచనాలు మనం చదివితే అక్కడ చాలా బాగుంది పరలోకములో దేవుని సన్నిధిలో దూతలు అతిదూతలు పునీతులు ఇటువంటి రక్షింపబడినటువంటి వారు ఏ భాష మాట్లాడతారో ఒకే మలుకుతుంది ఒకే స్వరముతో ఒకే గొంతుతో సైన్యములకు అధిపతిన దేవుణ్ణి పరలోక రాజ్యములో వారు నిరంతరం స్తుతించి ఆరాధిస్తూ ఉన్నారు విందామా తదనంతరము నేను అటు చూడగా అటు ఒక గొప్ప సమూహము ఉండెను ఆ జనసంఖ్య లెక్కకు మిక్కిటముగా ఉండెను అందు అన్ని జాతుల వారు అన్ని తెగల వారు అన్ని వర్గముల వారు అన్ని భాషల వారు కలిసి ఉండిరి వారు సింహాసమునకు గొర్రెపిల్లకు ఎదురుగా నిలిచిరి వారు తెల్లని దుస్తులు వేసుకుని ఉండిరి చేతులందు ఖర్జూరపు మట్టలను పట్టుకుని ఉండిరి సింహాసనుడగు మా దేవుని వలనను ఈ గొర్రెపిల్ల వలన మాకు రక్షణ లభించుచున్నది అని వారు బిగ్గరగా పలికిరి దేవదూతలను పెద్దలను నాలుగు జీవులను ఆ సింహాసమును చుట్టూను నిలుచుండిరి అంతటా వారు సింహాసనునికి ఎదురుగా నీలవాలి దేవుని పూజించిరి ఆమేన్ అని దేవునికి దేవస్తుతి వైభవమును జ్ఞానమును కృతజ్ఞత గౌరవము ప్రభావము శక్తియు కలుగునని ఆమేన్ అని వారు పలుకుచుండిరి ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఆదిగాండం 11వ అధ్యాయములో మానవుల భాష చెదరగొట్టినటువంటి దేవుడు యుగాంతములో
మనమందరం దేవుని సన్నిధికి చేరినప్పుడు అక్కడ రకరకాల భాషలు లేవు, జాతి లేదు, మతము లేదు, కులము లేదు, ఏది లేదు. బిడ్డలారా, దేవుని సన్నిధిలో యుగాంతం వరకు మనం వచ్చినప్పుడు అందరికీ ఒకే భాష, ఒకే మాటలు, ప్రియులారా ఒకే గుంపక వారిని దేవుడు ఐక్యపరుస్తాడని వాక్యం పలుకుతూ ఉంటుంది. అందుకే ప్రియులారా, మనం ఈ ప్రపంచంలో ఉన్నంత వరకే ఈ రకరకాల జాతులు, కులాలు, మతాలు, ఈ ఎక్కువ తక్కువగా చిన్న పెద్ద ఇవన్నీ ఇవన్నీ అంతమగుతుంది, ఇవన్నీ అంతమైపోతాయి. దానికి సూచన ప్రియులారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనము 8, 9, 10, 3 చదివితే అక్కడ వాక్యం పలుకుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ భాషలన్నీ అంతమైపోతాయి, తర్వాత ఈ భాషల మనకు అవసరం లేదు, మనకు అవసరం లేకుండా దేవుడు చేస్తున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8, 9, 10, 3 వచనాలు. ప్రేమ శాశ్వతమైనది, ప్రవచనములు నిర్ధారకములు, భాషలు నిలిచిపోవును, జ్ఞానము గతించును. ఏలైనా మన జ్ఞానము అసంపూర్ణము, మన ప్రవచనము అసంపూర్ణము. కాను సంపూర్ణమైనది వచ్చిన నాడు అసంపూర్ణమైనవి నశించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ భాష నశించును, కులాలు పోతాయి, మతాలు పోతాయి, అన్ని పోతాయి. ఇవి అన్ని పోయి ఒకటి మాత్రమే నిలుచును. వాక్యం పలుకుతుంది, అదేంటంటే ప్రేమ ఒక్కటి మాత్రమే శాశ్వతమైనది. ఎంత ఆశ్చర్యంగా ఉందండి బిడ్డలారా, ఈ వాక్కు చదివితే ధ్యానిస్తే. ఇప్పుడు నువ్వు నేను కనిపిస్తున్న, నాకు కనిపిస్తున్నటువంటి ఈ జాతులు, కులాలు, మతాలు, చిన్న తక్కువ పెద్ద చిన్న ఇవి అన్ని అంతమైపోతాయి. మరి నశించిపోబోతున్నటువంటి, అంతమైపోతున్నటువంటి ఈ భాషల కోసము, ఈ కులాల కోసము, ఈ జాతి కోసం ప్రియులారా, మనుషుల్ని చంపుకుంటూ జంతువుల కంటే హీనమైన పరిస్థితిలోనే మనిషి జీవిస్తూ ఉంటే ప్రియులారా, దేవుని సంకల్పం ఏంటి, మనుషుల మూర్ఖత్వం ఏంటి బిడ్డలారా, ఒక నిమిషం ఆలోచించుకో. మా జాతి అంటేనే నాకు ఇష్టప్రం, నాకు ప్రీతి, ఇదే మానవుల మనుషుల మధ్యలో ఉన్నటువంటి ప్రియులారా ఈ పెద్ద సమస్య. నా భాష, నా తిండి, నా కులం, నా జాతి, నా మతం, నా మతం మాత్రమే, నా జాతి మాత్రమే, నా భాష మాత్రమే, ఇటువంటి ఒక పరిస్థితికి మనుషులు పడిపోయారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, పడిపోయారు. కానీ వాక్యం వెలుగుతుంది, ఇవి అన్ని అంతమవుతాయి, ఇవి అన్ని అయిపోతాయి, ఇది ఏది కూడా శాశ్వతమైనది కాదు. ఈ బుద్ధి మనిషికి రావాలి. వాక్యం పలుకుతుంది, బైబిల్ చెప్తుంది ఒకటి మాత్రమే శాశ్వతమైనది, అదేంటంటే కేవలం ప్రేమ. అది ఎందుకు శాశ్వతమైనది అంటే ప్రియులారా, దేవుని యొక్క స్వభావమే ప్రేమ. మనం నిన్న చదువుకున్నాం 1 యోహాను 4వ అధ్యాయంలో ప్రియులారా 8వ వచనములో దేవుని స్వభావం ప్రేమ. ప్రేమ దేవుని నుంచి పుట్టుకొస్తుంది, ఆయన క్యారెక్టర్, ఆయన స్వభావమే ప్రేమ. అందుకే ప్రేమించువాడు దేవుని ఎరిగిన వాడు, ప్రేమ ఏంటో తెలవని వాడికి దేవుడు ఎవరో అని కూడా తెలవ ద్వాక్యం పలుకుతూ ఉంటుంది. ఈ ప్రపంచం ఇప్పుడు ఏం జరుగుతుంది బిడ్డారా, దేవుని పేరు చెప్పుకొని ఇన్ని గొడవలు, ఇన్ని హింసలు, ఇన్ని రకరకాల సమస్యలు నడుస్తూ ఉన్నాయి. కానీ దేవుడు ఎవడో అని కరెక్ట్ గా తెలిసి ఉన్న ఎవడు కూడా ప్రియులారా, దేవుని పేరు చెప్పుకుంటూ గొడవలకి గాని, హింసలకు గాని, అత్యాచారము గాని, అన్యాయము గాని, ఎటువంటి హింసలకి ఎవరిని గురి చేసేవాడు కాదు. నీ దేవుడు ఎవడో అని కరెక్ట్ గా తెలిసి ఉంటాయి. మతాన్ని పేరు చెప్పుకొని, దేవుని పేరు చెప్పుకొని ప్రియులారా, గొడవల, హింసల, రకరకాల ఇబ్బందులు, సమస్యలకి మనుషుల ప్రాణం తీసే సంగతి కూడా జరుగుతూ ఉన్నాయంటే దాని అర్థం దేవుణ్ణి పేరు చెప్పుకుని చేసేవాడికి వాడు దేవుడు ఎవడు అని తెలియదు.
దేవుడు ఎవడో అని తెలిసి ఉండ ప్రియులారా ఆయన స్వభావమే ప్రేమ ఆయన క్యారెక్టరే ప్రేమ ఈ వాస్తవం ఏంటో అని ఒక్క మనిషి తెలుసుకుంటే ప్రియులారా మానవుల మధ్యలో ప్రేమ పుట్టుకొస్తుంది నాలాగా వాడు కూడా దేవునిచే సృష్టించబడిన వాడని నాలాగా వాడికి కూడా ఒక ప్రాణం ఉంది అని నా నరాల ప్రవహిస్తున్న రక్తమే వాడి నరాల ప్రవహిస్తూ ఉన్నాయని ఈ బుద్ధి ఈ జ్ఞానం ఈ తెలివితేటలు ప్రియులారా మనుషులకు వస్తుంది అది ఇప్పుడు లేదు అందుకే దేవుని పేరు చెప్పుకొని మత పేరు చెప్పుకొని ప్రియులారా ఇన్ని రకరకాల గొడవల యుద్ధమా కలహమా హింసల మన ఈ భారతదేశంలో మాత్రం కాదండి ప్రపంచంలో నల్లమూల ఎక్కడికి వెళ్ళిన ప్రియులారా ఇదే యాక్చువల్లీ జరుగుతున్నటువంటి పరిస్థితి టీవీలు చూడండి న్యూస్ పేపర్ చూడండి అందువల్ల ప్రియులారా మనం ఎందుకు ప్రార్థన చేసుకోవాలంటే మనిషికి బుద్ధి రావాలి దేవుని పేరు చెప్పుకుంటూ భాష పేరు చెప్పుకుంటూ మతం యొక్క పేరు చెప్పుకుంటూ ప్రియులారా మనుషులు జంతువుల కంటే హీనంగా మారే పరిస్థితి మారాలి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 చెప్పండి దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడు మాగరకు ఇప్పుడును మామన సమయమందును ప్రార్థించండి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియులారా ఇక నేను చెప్పబోయే ఇంకొక అంశం కూడా ఉంది అది మీ శ్రద్ధతో వినాలి అదేంటంటే సంఘాలలో చర్చిలో కరిస్మాటిక్ మినిస్ట్రీలో మనుషులకి కొన్ని తప్పుడు సంకల్పాలు ఉన్నాయి కొన్ని తప్పుడు ఆలోచనలు ఉన్నాయి అదేంటంటే నేను భాషలో మాట్లాడితేనే నాకు ఆత్మ ఉంది నాలో వరాలు పనిచేస్తేనే నాకు ఆత్మ ఉంది మనుషులకు అర్థం కాని ఏదేదో కొన్ని సౌండ్ గాని కొన్ని గోళ గాని నేను చేస్తేనే నాకు ఆత్మ వచ్చేసింది అనేటువంటి ఒక తప్పుడు ఆలోచన మనుషులకు ఉన్నాయి ప్రియ సహోదరి ప్రియ సహోదరా మీరు ఒక విషయం గమనించండి రక్షణ పొందుకోవటానికి ఈ భాషలు ఏది కూడా అవసరం లేదు మీకు అంటే కొంతమంది ఏం చేస్తారంటే నాకు దేవుని పరిశుద్ధాత్మ భాషలు ఇయ్యలేదే అని నీకు తెలుసు అయినా సరే భాషలు ఉన్నట్టు ఏదేదో సౌండ్ చేస్తూ అరుస్తారు కొంతమంది నేను అలాంటి వాళ్ళని కూడా చూశాను భాష నీకు లేదు దేవుని ఆత్మ భాషలు ఇవ్వలేదు అయినా సరే ఈ భాషలో మాట్లాడితే నాకు ఆత్మ వచ్చింది భాష వరములో మాట్లాడితే నాకు అభిషేకం వచ్చింది అనేది ఒక తప్పుడు ఆలోచన కొంతమందికి ఉన్నాయి ఇప్పుడు అది మార్చాలి నీకు నిజంగా దేవుడు ఆత్మ అనుగ్రహించు భాషావరం ఉంటే మీరు మాట్లాడండి వెరీ గుడ్ కానీ నీకేదో భాషావరం వచ్చినట్లు నీవేదో అభిషేకం పొందుకున్నట్లు నీవు ఆత్మలో ఉన్నట్లు నీవేదో పెద్దగా ఆత్మలో ప్రార్థనలు ఎదిగినట్లు వేరే వాళ్ళు చూడాలి వేరే వాళ్ళు అనుకోవాలని నువ్వు కావాలని కలిగించుకుంటూ ఏదేదో సౌండ్ చేసి ఏదేదో భాషలో మాట్లాడితే ప్రియపడారా ఆ దేవుని ఆత్మకు విరుద్ధమైనటువంటి పాపముగా మారుతుంది దానివల్ల నీకు వచ్చేది మేలులు కాదు దీవెనలు కాదు ఆశీర్వాదం కాదు అటువంటి ఒక మనస్తత్వం ఉంటే ప్రియులారా దేవుని నామం పేరుట చెప్తున్నా దయచేసి అలా కలిగించుకుంటూ ఏ ఒక్క భాష మాట్లాడవద్దు ఎందుకంటే ఆ భాష వరం ఇచ్చే కృప ఎవరు ఇచ్చాడు దేవుని ఆత్మ ఇస్తాడు దేవుని ఆత్మ ఇవ్వకపోతే ఏదో దేవుని ఆత్మ ఇచ్చినట్లు నువ్వే కలిగించుకుంటూ చేస్తే అది పరిశుద్ధాత్మ దేవునికి విరుద్ధమైనటువంటి పాపం దానికి శిక్ష ఏంటి పిల్లారా మత్తయి సువార్త 22:30 వాక్యం వెలుగుతూ ఉంటుంది
మనిషి కుమారునికి విరుద్ధమైనటువంటి పాపములు మన్నించబడతాయి కానీ ఎవరైనా దేవుని పరిశుద్ధాత్మకు విరుద్ధంగా పాపం చేస్తే ఆ పాపానికి ఇహలోకములో గాని పరలోకములో కూడా పాప మన్నింపు లేదు బెన్నిఫర్ చెప్పట్లా యేసు క్రీస్తు పలికినటువంటి మాట పరిశుద్ధాత్మకు విరుద్ధంగా పాపం చేస్తే ఆ పాపానికి ఇహలోకములో మన్నింపు లేదు పరలోకములో మన్నింపు లేదు అందువలన ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా భాషవరము లేనివాడు దయచేసి కలిగించుకుంటూ ఏదేదో మనము మాట్లాడకూడదు భాషవరం ఉంటే నీ భాషలో మాట్లాడు భాషవరం ఉంటే భాషలో స్తుతించు కానీ భాషవరం లేకపోతే దేవుడు నాకు ఆ భాషవరం ఇవ్వలేదు అని వినయము వినమ్రత కలిగి ఉండండి బిడ్డలారా పరిశుద్ధాత్మకు విరుద్ధంగా పాపం చేయవద్దు ఎందుకంటే నేను కరిస్మాటిక్ మినిస్ట్రీ లాస్ట్ ఒక 14 సంవత్సరాలు ఉన్నాను కాబట్టి కొంతమంది చేస్తున్నటువంటి ఈ పనులు చేష్టలను చూశాను కాబట్టి చెప్తున్నా ఎందుకంటే వాక్యం పలుకుతుంది నీకు భాషవరం లేకపోయినా అది రక్షణ పొందుకోవటానికి ఒక ఆటంకము కాదు చూడం ఎంత మంచిగా వాక్యం పలుకుతుందని పిల్లారా మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయము 4:30 వచనం పునిత పౌలు గారు కొరింథీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయములో మన 30వ చదివితే వాక్యం పలుకుతుంది నీకు ఏ భాషవరం లేకపోయినా కూడా నీవు రక్షణ పొందుకుంటావు Yes, vindama. Swastha parasu shakti andariki kalada andaru vivida bhashalalo matladudara andaru vani ardhamanu teliyajeyudara Priyulara idi andariki avasaram ledu idi andariki avasaram ledu kondha mandiki devudu istadu endukanna devuniki oka uddesham undi oka lakshyam undi oka pranalika undi అది ఉంటే వెరీ గుడ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 ప్రియులారా అందువలన ఇటువంటి ఒక తప్పుడు ఆలోచన ఉంటే అది మీరు మార్చండి ఎందుకంటే అందరికి అది లేదు నీకుందే వెరీ గుడ్ దేవుడు ఇచ్చాడు నీకు లేకపోతే దేవుని ఆత్మ ఇవ్వలేదు వినయము వినమ్రత కలిగి మనము ప్రార్థన చేస్తే చాలు అది లేకపోయినా రక్షణ నీకు తప్పకుండా దేవుడు ఇస్తాడు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 కానీ వాక్యం పలుకుతుంది ఎవరైనా ఒక వ్యక్తికి దేవుడు ఈ భాష వరం ఇస్తే ఎవరైనా వ్యక్తికి దేవుడు ఈ భాషను వివరించి వరం ఇస్తే దానిని మీరు ఆటగించవద్దు భాషలు ఉండే భాషను ప్రోత్సహించాలి భాషను వివరించి వరం ఉండే భాషను వివరించి వరాన్ని ప్రోత్సహించాలి ఎంకరేజ్ చేయాలి సపోర్ట్ చేయాలి ఏయ్ వాని ఆపొద్దు మనము మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 14వ అధ్యాయము చదువుతాం 39 వచనం మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 14వ అధ్యాయము 39 వచనములో ఎవరికైనా భాషావరం ఉంటే ఎవరికైనా దేవుడు ఈ ఆత్మ వరము అనుగ్రహిస్తే అది నువ్వు ఆపదు ఈ ఆపవద్దు నువ్వు ఆటగించవద్దు అని వాక్యం పలుకుతుంది yes విందామా కనుక సోదరులారా ప్రవచించుటకై ఆసక్తితో కాంక్షించుముడు భాషలలో మాట్లాడుటను నిరోధింపకుడు ఆ భాషలో మాట్లాడిన వారిని మీరు విరోధించవద్దు మీరు వారిని ఆపవద్దు అని వాక్యం పలుకుతుంది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సంపొక ఒక అంశం ప్రియ సగోదరి ప్రియ సగోదరులారా కానీ ఎవరైనా భాషలో మాట్లాడుతుంటే అది మనము దాన్ని ప్రోత్సహించాలి సపోర్ట్ చేయాలి ఆ భాషవర నీకు కలిగి ఉంటే ప్రియులారా ఆ భాషలోని సంఘములో మాట్లాడేటప్పుడు దాన్ని వివరించడానికి ఎవరొక వ్యక్తికి నీవు ఆ వరము కలిగి ఉన్న వారిని అది వివరించడానికి అనుమతిస్తే ప్రియులారా దానివల్ల అందరూ బాగుపడతారు అందరు ఎదుగుతారు అందరు అభిషేకం పొందుకుంటారు అందరికి అది మేలు కలుగుతుంది దేవునికి మహిమ కలుగుతుంది
Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రిపులారా చివరికి నేను ఒకటి కోరుకున్నా అదేంటంటే మీరు ఇప్పుడు లాక్డౌన్ లో మీరు చక్కగా ఇంట్లో కూర్చున్నారు కదా అండి మీరు అందరూ కూడా ఈ రెండు చాప్టర్స్ మీరు చదవాలి అదేంటంటే పునిత పౌలు గారు కొరింథ రాసినటువంటి పత్రికలో ప్రిపులారా 12 13 14 ఈ మూడు చాప్టర్స్ మీరు చదవాలి చాలా మందికి ఈ బైబిల్లో భాష వర్మన గురించి రాయబడినటువంటి చెప్పబడినటువంటి అంశాలు తెలవదు ఆ తెలవకుండా ఏదేదో మాట్లాడుతారు ఏదేదో చేస్తారు చాలా పొరపాట్లకి తప్పులకి కొన్నిసార్లు ఈ ఆత్మ పేరు చెప్పుకుంటూ పాపములు కూడా పడిపోయే అవకాశం ఉంది అందువలన ఈ మూడు చాప్టర్స్ చదివిలారా మీరు చదివితే మీరు దీన్ని చక్కగా కరెక్ట్ గా అర్థం చేసుకుంటారు దానివలన మనకి మేలు కలుగుతుంది Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఇంకా రెండో భాగములో పరిశుద్ధాత్మ ఇచ్చు ఫలములో మనము రెండోది ధ్యానిస్తున్నాం అదేంటంటే జాయ్ లేదా ఆనందం అంటారు తెలుగులో ఆనందం అంటే మనం ఏం ధ్యానిస్తున్నాము ఒక వరము ఒక ఫలము ఒక వరము ఒక ఫలము తొమ్మిది రోజుల ఈ నవేన దినములలో మనం ధ్యానిస్తున్నామన్నమాట ప్రిపులారా ఇక్కడ ఆత్మ అనుగ్రహించు ఫలములో రెండవది జాయ్ లేదా ఆనందం అంటారు ఆనందం అంటే ప్రిపులారా మనము సంతోషం అని చెప్పవచ్చు ఆనందం అని చెప్పవచ్చు ఇటువంటి రకరకాల భాష మనం మాట్లాడుతూ ఉన్నాం ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది ఈ జాయ్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ప్రిపులారా నేను నిన్న ఒక మాట చెప్పాను మీకు అదేంటంటే ఇంటి పైన ట్యాంకులో నీళ్లుందని అన్ని రూములో ఎన్ని పైపులు వేసినా ఎన్ని ట్యాప్లు మీరు కనెక్ట్ చేసినా అన్ని రూములో అన్ని ట్యాప్లు ఒకే ఒక నీళ్ళు వస్తుంది అని మీకు చెప్పాను ఒక ఉదాహరణ అలాగే ప్రిపులారా ఒక మనిషికి అనంతమైనటువంటి ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రిపులారా సకల ఆనందానికి సకల సంతోషానికి జాయ్ పరిపూర్ణత ఎక్కడ ఉందంటే అది దేవుని దగ్గరే ఉంది మనం చదువుతామా కీర్తన గ్రంథము తీసుకుంటాం కీర్తన గ్రంథము 16వ అధ్యాయములో మనము 11వ వచనం తీసుకుంటే అక్కడ వాక్యం పలుకుతుంది ప్రియులారా శాశ్వతమైనటువంటి ఆనందం ఇప్పుడు లోకములో రకరకాల ఆనందాలు ఉన్నాయి కొంతమంది ప్రియులారా మంద తాగితే ఆనందం వస్తుంది ఇప్పుడు రెండు పెగ్గులు మంద తాగితే హా ఎంత సంతోషం ఎంత ఆనందం ఆ కిక్ వస్తే సంతోషం ప్రియులారా ఒక్క రాత్రి నిద్రపోతే ఈ సంతోషం పోయింది ఈ ఆనందం పోయింది మళ్ళా పోయి పెగ్గులు కొట్టాలి నీకు ఈ ఆనందం రావాలంటే సంతోషం రావాలంటే అర్థమవుతుందా కొంతమందికి బాగా హైదరాబాద్ దమ్ బిర్యానీ తింటే కడుపు నిండి ఆనందం వస్తుంది ప్రియులారా 4 గంటల తర్వాత తినది అరిగిపోతే ఆనందం పోయింది సంతోషం పోయింది ఈ ప్రపంచంలో ఉన్న ఆనందములు సంతోషములు అన్ని ఇంతే మీరు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఆనందమైనా తీసుకో అది చేస్తున్నప్పుడు ఆనందం ఉంది తింటున్నప్పుడు ఆనందం ఉంది తాగుతున్నప్పుడు ఆనందం ఉంది తిరుగుతున్నంతసేపు ఆనందం ఉంటుంది ఒక్కసారి అయిపోతే దాంతో పాటు ఆనందం కూడా కత్తం సంతోషం కత్తం అది ఏది కూడా శాశ్వతమైనది కాదు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 కానీ నువ్వు ఎంత తిన్నా త్రాగినా తిరిగినా తిరగకపోయినా ప్రియులారా నీ నుంచి ఎప్పుడు ఎన్నడు వెళ్ళిపోకుండా శాశ్వతంగా నీలో ఉండిపోయే ఒక ఆనందం ఎక్కడి నుంచి వస్తుందంటే అది దేవుడి నుంచి మాత్రమే వస్తుంది ఆ ఆనందము పరిపూర్ణమైనటువంటిది అది దేవుని దగ్గర మాత్రమే ఉంటుంది ఆ ఆనందం కోసం ఒక దేవుని బిడ్డ ప్రయత్నించాలి అని వాక్యం పలుకుతూ ఉంటుంది విందామా కీర్తన 16:11 వచనం జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపింతువు నీ సన్నిధిలో నేను పూర్ణానందమును పొందేదును నీ సన్నిధిలో నేను పూర్ణమైనటువంటి ఆనందం పొందుదును నీ కుడి చేతిలో శాశ్వత సుఖములు కలవు నీ కుడి చేతిలో శాశ్వతమైన సుఖం ఉంది పరమానందం ఉంటుంది సంతోషం ఉంటుంది బిడ్డలారా అది లోక సంబంధమైన ఏ వస్తువులపై ఆధారపడినది కాదు కొంతమంది బిడ్డలారా ఒక మంచి కొత్త డ్రెస్ కొనుక్కుంటే ఆనందం
ఒక్కొక్కరికి అంటే తెలుగులో అంటారు ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అంటారు బిడ్డలారా ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అంటారు అంటే ఒక్కొక్కరికి ఆనందం ఒక్కొక్క రీతిగా ఉంటుంది ఇది అన్ని కూడా వస్తాయి పోతాయి కానీ శాశ్వతమైనటువంటి ఆనందం స్థిరమైనటువంటి సంతోషము నీకు కలగాల కలగాలంటే దేవుని దగ్గరికి చేరుకో ఆయన సన్నిధిలో శాశ్వతమైన ఆనందం ఉంటుంది శాశ్వతమైన సుఖము ఆయన దగ్గర ఉంటుంది వేరే ఎక్కడ దొరికేది కాదు అందుకే యేసుక్రీస్తు పలికాడు అపొస్తలులతో యోహాను సువార్త 16వ అధ్యాయములో 22 23 24 చదివితే ప్రియులారా చక్కగా యేసుక్రీస్తు అపొస్తలుతో మాట్లాడుతుంటే అంటున్నాడు ఈ ఆనందం మీ నుంచి ఎవరూ తీసివేయలేరు ఎవరు ఏమన్నా చెప్పవచ్చు నీకి విరుద్ధంగా హింసల కుట్రల ఇబ్బందుల సమస్యల ఏమని చేసుకోవచ్చు కానీ నీ నుంచి ఈ ఆనందం ఎవరు తీసివేయలేరు యోహాను 16వ అధ్యాయములో 22 ను చదువుతామా అట్లే మీరు ఇప్పుడు దుఃఖముతో ఉన్నారు కానీ నేను మిమ్ము మరలా చూచెదను అప్పుడు మీరు సంతోషించెదరు మీ సంతోషమును మీ నుండి ఎవడును తీసివేయడు ప్రైజ్ ది లార్డ్ ఈ దేవుడిచ్చిన ఆనందము ఆయనచే సంతోషము నీ నుంచి ఎవ్వరూ తీసివేయలేరు అది శాశ్వతమైనది ప్రియరా అది లోక సంబంధమైన ఏ వస్తువులపై ఆధారపడినది కాదు అది నీకున్నా నీకు లేకపోయినా నీలో ఉన్న ఆనందం ఆ సంతోషం ఆ నెమ్మది ఆ ప్రసన్నత అది ఎక్కడికి పోదు ఎందుకు అది ఇచ్చినది దేవుడే ఆ దేవుని దగ్గరికి చేరుకుండే ప్రియులారా నీకు నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం కలుగును ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియ సహోదరి సహోదరులారా నేను ఇక్కడ ముగిస్తూ ఉన్నాను మనము రెండు అంశాలు ధ్యానించాం ఈ రోజు ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనదే ఒకటి స్టార్టింగ్ లో ఏం ధ్యానించామంటే భాషని వివరించు వరము ఇది మనం ధ్యానించిన మొదటి అంశం అంటే ఒక వ్యక్తి భాషలో మాట్లాడితే దాన్ని వివరించు వరము దేవుడు ఒకరికి ఇస్తాడు అలాగే మొదటిగా మానవులకు ఒక భాష మాత్రమే ఉంది కానీ బాబెల్ గోపురం వలన అహంకారం వలన భాషలు దేవుడు చెల్లాచెదరుగా చేశాడని పరిశుద్ధాత్మ ద్వారా ఆ భాషను ఐక్యపరచాడని అలాగే ఈ యుగాంతములో దేవుని రెండవ రాకలో సకల జాతి కుల మతస్థులందరికీ ఒకే భాషగా దేవుడు అందరినీ తన సన్నిధికి ఐక్యపరుస్తాడని చేరుకుంటాడని చేరుస్తాడని మనం ధ్యానించుకున్నాం అందువలన ప్రియులారా మనము ఆ దేవుని బిడ్డలుగా ఎవరిని ఈ జాతి కుల మత సంబంధ వ్యవస్థలు చూడకుండా మనము ప్రేమ అనేటువంటి శాశ్వతమైన ఒకే ఒక అంశం మీద కలిగి ఉండాలని మనం అర్థం చేసుకుందాం ఇది మొదటి అంశం రెండోది ఏంటనే ప్రియులారా శాశ్వతమైనటువంటి ఆనందం శాశ్వతమైన సంతోషము దేవుని దగ్గర నుండి తప్ప ఇవరు ఎవడు మీకు ఇయ్యలేడు ఈ ప్రపంచంలో ఏ వస్తువు ద్వారా నీకు శాశ్వతమైనటువంటి ఆనందం దొరకదు కానీ అందరూ ఈ ఆనందం కావాలని ఈ ఆనందం కావాలని పిచ్చోళ్ళగా తిరుగుతున్నారు కొంతమంది అంటారు తోకగాలే పిల్లిలాగా అంటారు కొంతమంది అంటారు కాలు కాలే పిల్లి అంటారు పిల్లరా తోక కానీ కాలు కానీ ఏమైనా కానీ అలా మనుషులు తిరిగి 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 ఇక్కడ ఆనందం ఉందా అక్కడ సంతోషం ఉందా ఇది చేస్తే ఆనందం ఉందా అది చేస్తే సంతోషం ఉందా అని ఎంతో మంది ఎన్నో రకరకాల పిచ్చి పొడి చేసి తిరుగుతారు బిడ్డలారా ఆనందం కావాలి సంతోషం కావాలి సుఖం కావాలి దేవుణ్ణి తప్ప అన్ని దగ్గరికి వెళ్తారు
Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Priya sagodari, priya sagodara, devunni tappa anni manushulu vetakkundu vetakkundu tirugutaru. Idi vetakkundu vetakkundu tirugutte priyulara, manushuliki eppudu dorakedi kaadu ee aanandamu ee santosham. Priya sagodari, priya sagodulara, అందువలన ప్రభు సన్నిధిలో మనము ఈ ఆనందం కోసం ఈ సంతోషం కోసం ప్రియులారా మనము ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. మీరు ఎక్కడ ఉన్నారు సరే ఒక నిమిషం ప్రియులారా లేచి నిలబడతామా? రెండు చేతులు మీ గుండె మీద పెట్టి ఒక్క నిమిషం మీరు కళ్ళు మూసుకుంది. మీ శరీర మనస్సు ఆత్మను ప్రభు సన్నిధిలో సమర్పించుకుంటూ ఈ సప్రసాదములో సజీవుడవైన మన దేవుడు వేంచేసి ఉన్నాడని శాశ్వత ఆనందానికి మూలం శాశ్వతమైన సంతోషానికి కారకుడు ఎవరు ఎప్పుడు ఎన్నడు నీ నుంచి తీసివేయలేని ఆ సంతృప్తి ఆనందం ఆయన ఒక్కడే మీకు ఇవ్వగలుగుతాడు. ఆ ప్రభు దగ్గరికి మనం చేరుకుంటాం. ఈ నవదిన పరిశుద్ధాత్మ నవేన ప్రార్థనలు రెండవ నాడు ప్రపంచమును గాని ప్రపంచ వస్తువులను గాని సంతోషం కోసం ఆనందం కోసం మనము వెతకకుండా ఇది దేవుని దగ్గర ఉంటే మాత్రమే మనకు వస్తుందని గుర్తించుకుందాం. మనము ఎన్నోసార్లు దేవుణ్ణి వెతకకుండా దేవుని కనిపెట్టకుండా దేవుని దగ్గరికి రాకుండా ఎంతో మంది దగ్గరికి వెళ్తూ ఉన్నాం. ఎన్నో వస్తువులు కొనుక్కుంటాం, ఎన్నో స్థలాలకి వెళ్తూ ఉన్నాం, కానీ ఎవరు కూడా నీకు ఆ శాశ్వత ఆనందం ఇవ్వలేరు. ఏ వస్తువు కూడా నీకు ఈ సంతోషం ఇవ్వలేదు. నీకు ఎక్కడ దొరకదు. ఈ పరిశుద్ధాత్మ వేణాలు దేవునికి విరుద్ధంగా పరిశుద్ధాత్మకు విరుద్ధంగా దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఆయన దగ్గరికి రాకుండా వస్తువుల్ని ప్రేమించినట్లయితే మనుషుల్ని ప్రేమించినట్లయితే స్థలాన్ని ప్రేమించినట్లయితే ప్రాపంచిక సంబంధం వేరే దేవునైనా మనం ప్రేమించి ఉంటే యెషయా నా పాపములు మన్నించండి అని ప్రార్థిస్తాం. పరిశుద్ధాత్మదేవ నా దోషములు మన్నించమని ఒక్కసారి మీ మనస్సాక్షి పరిశీలించండి. దేవుని కంటే ప్రాముఖ్యమైనది ఏమైనా మీ జీవితంలో ఉన్నదా? దేవుని ఆత్మ కంటే ముఖ్యమైనది ఏమైనా నీలో ఉన్నాయా? దేవుని కంటే ముఖ్యమైన మనుషులు ఉన్నారా? దేవుని కంటే ముఖ్యమైన వస్తువులు ఉన్నాయా? దేవుని కంటే ముఖ్యమైన ఏమైన స్థలాలు ఉన్నాయా? ఒక్కసారి ఆత్మశోధన గావించు. ఏమైనా తప్పులా పొరపాటులా పాపములో నీలో ఉంటే ఒక్కసారి ప్రభువా నన్ను మన్నించమని, నీ పాపాలు నీకే తెలుసు, నీ మనస్సు ఎక్కడ ఉందో నీకే తెలుసు. అందుకే ప్రభు వెళ్ళకాడు, నీ సంపద ఎక్కడ ఉన్నదో నీ హృదయము కూడా అక్కడ ఉన్నది. ఒక్కసారి మనస్సాక్షిని పరిశీలించి చూడు. ప్రభు సన్నిధిలో మనము ఒక ఉత్తమ మనస్తాప ప్రార్థన చేసుకుంటూ దేవా నా పాపములు నా దోషములు మన్నించమని ప్రార్థిస్తాం. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన
సకల వస్తువుల కంటే మేము అతిగముగా ప్రేమించుచున్నాము. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్కనాటికిని ఇటువంటి పాపములను చేయనని నిండి మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. నీ చెప్పే ప్రార్థన మీరందరూ చెప్పవలసిందిగా కోరుకుంటున్నాము. చేతనగుంట మీద పెట్టి భక్తితో ప్రార్థన చేయండి. ఓ దేవా, ఓ దేవా, పాపాత్ముడైన నా మీద దయగా ఉండండి, దయగా ఉండండి. సర్వశక్తిమంతుడవు, సర్వశక్తిమంతుడవు, దయామయుడైన ఓ పరిశుద్ధాత్మదేవా, ఓ పరిశుద్ధాత్మదేవా, నీకు విరుద్ధంగా నేను చేసిన సకల దోషములు, సకల దోషములు, దుర్గుణములు, దుర్గుణములు కనికరముతో, కనికరముతో మన్నించమని, మన్నించమని ప్రాధేయపడి, ప్రాధేయపడి వేడుకొనుచున్నాను, వేడుకొనుచున్నాను. నేను, నేను ఎన్నో మార్లు, ఎన్నో మార్లు పాపములో పడి, పాపములో పడి నీకు, నీకు ద్రోహము, ద్రోహము చేసినందులకు, చేసినందులకు మన్నింపును, మన్నింపును కరుణను, కరుణను కోరుకుంటూ, కోరుకుంటూ ఈ సన్నిధికి, ఈ సన్నిధికి వచ్చి ఉన్నాను, వచ్చి ఉన్నాను. పవిత్రాత్మ, పవిత్రాత్మ అనుగ్రహము, అనుగ్రహము ఎల్లవేళ ఎల్ల వేళలా నాకు దయచేసి, నాకు దయచేసి ఇక మీదట, ఇక మీదట నీ కృప వలన, నీ కృప వలన ఎన్నటికిని, ఎన్నటికిని పాపములు, పాపములు పడకుండా, పడకుండా ఉండునని, ఉండునని వాగ్దానము, వాగ్దానము చేయుచున్నాను, చేయుచున్నాను. ఆమేన్, 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 ఆమేన్. లోక సంబంధమైన గర్వములను అణగదొక్కి దీనాత్ములను అనుగ్రహములతో నింపిన దేవా, మీ ఏకైక కుమారుడు విశ్వాసులకు చూపిన దీనత్వమును, పుణ్యమును, వినయము, వినమ్రతను ఈ నవదిన నవీన ప్రార్థనలో పాల్గొండిన మీ విశ్వాసులకు ప్రసాదించండి. తద్వారా ఈ బిడ్డలు బాధ కలిగించక దీనత్వము ద్వారాను, వినయము ద్వారాను మీ అనుగ్రహములు పొంది నీకు సాక్షిగా జీవింతురుగాక. ఈ రెండవ నాడు మేము ప్రార్థిస్తున్నటువంటి భాషను వివరించు వరమును, ఆనందమును పొందు మార్గమును ఈ బిడ్డలకు దయచేయమని మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధాత్మ నవీనాలో మనము లిట్టిని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ లిట్టినిలో పరిశుద్ధాత్మ ప్రార్థనలో పరిశుద్ధాత్మ వరాలను, పరిశుద్ధాత్మ ఫలమును మనం పొందటానికి ఈ ప్రార్థన. అందువలన ఆత్మ అభిషేకం పొందటానికి ఒక ముఖ్యమైనటువంటి ఒక మార్గం ఏంటంటే మనకి ఆకలి దప్పిగా ఉండాలి, మనకు దాహము కలగాలి. సాధ్యమైతే మీ ఎక్కడ ఉన్నారో అక్కడ మోకరించండి. మీ ముందు రెండు చేతులు మెల్లగా దేవుని ఎదుట మెల్లగా చాచి తెరచి పట్టుకోండి. కళ్ళు మూసుకుందాం. ఎవరిని చూడవద్దు, ఎక్కడ చూడవద్దు, కేవలం దేవుడు నువ్వు మాత్రమే, కేవలం దేవుని ఆత్మ నువ్వు మాత్రమే. ఆ ప్రభు సన్నిధిలో ఒక్కసారి మనసులో ప్రార్థించు, దేవా నేను దాహముతో ఉన్నాను, నాకు నీ వరములు కావాలి, నాకు నీ ఫలములు కావాలి. నేను చెప్పిన తర్వాత ఈ ప్రార్థన భక్తితోనూ విశ్వాసముతోనూ గట్టిగా మీరు ప్రార్థన చేయండి. ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినను అవతరించండి, క్రీస్తువా మా ప్రార్థన వినను అవతరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయ చేయండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయ చేయండి.
మీ జవాబు మమ్ము అభిషేకించండి స్వామి అని దాహమతో మీరు చెప్పాలి పరలోకమందుండు పెదయన సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి మహా పరిశుద్ధ ఏకత్వం యొక్క మూడవ వ్యక్తి యొక్క పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి పితా పుత్రులలో నుండి బయలుదేరేడు ఆ ఇద్దరికి సరసమానుడై ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి పితా పుత్రులకు గల పరమ ప్రేమగా ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి లోక రక్షకుడు తపో స్నానం పుచ్చుకున్న తరుణమందు ఆయన శిరస్సుపై పావ రూపములో ఎదిగి వచ్చిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి జేసునాథుడు మోక్షారోహణమును చేసిన వెనక ఆయన శిష్యులకు ఉపాధ్యాయులైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి ఒక్కొక్క పోస్తుల శిరస్సుపై అగ్ని నాలుగగా దిగి వచ్చిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి అట్టి వేళల అపోస్తులకు అనేక వరములు అనుగ్రహించి వారిని అభిషేకించిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి తిరుసభను నడిపించడానికి అపోస్తులకు సహాయం చేసిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి అధైర్యులకు ధైర్యం ఇచ్చు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి అపోస్తుల విశ్వాసమును దృఢపరచిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి సమస్త జనులకు యోగ్యమైన ప్రేరేపణ కలిగించి పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి పాపాంతకారం పోగొట్టి జ్ఞానోదయం మాకు కలిగించి పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి ఆశాపాశములను జయించుటకు బలిని ప్రసాదించు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి పిశాచి తంద్రములలో చిక్కుకొనకుండా మాకు ఆధారమై ఉన్న పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి సకల దేవ వరములకు బుగ్గయై ఉన్న పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి దేవవర ప్రసాదములను ఆప్తులకు నిచ్చు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి దేవ భక్తులకు జ్ఞానోపదలను కలిగించు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి సకల ధర్మ వృత్తులకు సహాయము చే పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి సకల పుణ్యములకు కారకుడకర్తయైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి సత్క్రియలయందు వర్ధులుటకు మాకు సహాయము చే పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి మంచి మరణం పొందు కై మమ్మల్ని సహాయం చే పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి తిరుసభను పాలించు వారులకు పరమోగ తోడై ఉండ పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి దీర్ఘదర్శులకు దూరదృష్టిని ప్రసాదించు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి వేద పారులకు విద్యాబోధులను పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి వేద సత్యములను విశ్వసించుటకై విశ్వాస వరమును మాకు ప్రసాదించు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి దేవుని యందు నమ్మిక ఉంచుటకై మాకు సహాయం చే పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి దేవ ప్రేమను మా హృదయములలో నింటగా పోయి పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి పుణ్య మార్గములో నడుచుటకై జ్ఞాన వరములను మాకిచ్చు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి బోధ సాక్షులకు దీర్ఘత్వమునిచ్చు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి ధ్యానమునకు కారకుడ నిలయమైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి కరుణా సాగరుడైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి చంద్రుని కండే మిక్కిలి చల్లని ప్రకాశ పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి అపోస్తులకు గురువై ఉన్న పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి నిక్కులి మధురమైన దేవామృతముగా నుండి పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి కన్యాశ్రీ వ్రతములను కాపాడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి సన్యాసులకు ఆభరణమై ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి సకల పునీతులకు కిరీటధారి ఉన్న పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి అన్ని పరిశుద్ధాత్మ వరములతో మమ్ము నింపి అభిషేకించి పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి నీ తొమ్మిది పరిశుద్ధాత్మ ఫలముతో మమ్ము అభిషేకించి పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి సర్వేశుని గొర్రె పిల్ల లోకమేక పాపములు పరిహరించడు వారా పాపములను మన్నించండి స్వామి సర్వేశుని గొర్రె పిల్ల లోకమేక పాపములు పరిహరించడు వారా ప్రార్థన ప్రకారము దయచేయండి స్వామి సర్వేశుని గొర్రె పిల్ల లోకమేక పాపములు పరిహరించడు వారా స్వామి ప్రార్థించుదము సర్వేశ్వర మీ విశ్వాసుల హృదయములను పవిత్రాత్మ జ్ఞాన వరములచే
తీర్థదిద్దకరించి తిరి ఆ పవిత్రాత్మరణ మేము చక్కని వాణిని తెలుసుకొనుటకును ఆయన ఊరట ముంది మేము ఎప్పటికీని సంతోషించుటకును అనుగ్రహం మాకు దయచేయండి మీతోన పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ పిల్ల రెండు చేతుల పైకి లేపి పరిశుద్ధ ఆత్మ తొమ్మిది వరాలను ఫలాలను ఆయన మనకు పూర్తిగా ప్రసాదించి ఈ తొమ్మిది నవదిన నవేన ప్రార్థన రెండవ నాడు ముఖ్యమైన రెండు అంశాల కోసం ప్రభుని స్తుతించి ప్రార్థించండి ఒకటి భాషను వివరించు వరము కావాలని ప్రార్థించు రెండవది నాకు ఆనందము కావాలని ప్రార్థన చేయి సంతోషం కావాలని ప్రార్థన చేయి చిత్రపైకి లేపి స్తుతించు హల్లెలూయా 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 అందరు స్తుతించు కొందరు స్తుతించు దేవుని స్తుతించు హల్లెలూయా 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 స్తుతించు గట్టిగా స్తుతించు అందరు దేవుడు చిన్న గొంతుతో శ్రమతో స్తుతించు హల్లెలూయా 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 స్తుతించు హల్లెలూయా 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 Hallelujah, 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 రెండు చేతులు మీ ముందు మెల్లగా చాచి తెరచి పట్టుకోండి మనము పరిశుద్ధ దేవుని యొక్క ఈ ఒక పాటను మనం పాడుతూ ఉన్నాము దేవుని ఆత్మరా తిరిగాడు ఆత్మరా నడిపించు మమ్ము ప్రభు యేసు దరికి భాషలలో కీర్తింప భాషలలో వివరింప నీ ఆనందం సంతోషమకు అనుగ్రహింప ఓ పరిశుద్ధాత్మదేవా దిగిరండి అని ఈ పాటను నేను పాడిన తర్వాత నా తర్వాత మీరందరూ పాడండి విశ్వాసంతో పాడండి భక్తితో పాడండి రెండు చేతులు మెల్లగా ప్రభు ముందు చిన్నగా చాచి తెరచి పట్టుకొని మనము ఒక పాటని ప్రార్థనగా మలచి ప్రార్థిద్దాం పరిశుద్ధ ఆత్మరా నడిపించు నన్ను ప్రభు యేసు తరికి పరిశుద్ధ ఆత్మరా దేవుని ఆత్మరా తిరుగాడు ఆత్మరా అందరూ దేవుని ఆత్మరా తిరుగాడు ఆత్మరా నడిపించు మమ్ము ప్రభు యేసు తరికి పరిశుద్ధ ఆత్మరా నడిపించు నన్ను ప్రభు యేసు తరికి పరిశుద్ధ ఆత్మరా చురుకైన ఆత్మ స్థిరమైన పరిశుద్ధాత్మ నన్ను బలపరచు పరిశుద్ధాత్మదేవ నన్ను స్థిరపరచు పరిశుద్ధాత్మదేవ మాలో వసించి
అమ్మో నీ వరములతో ఫలముతో నింపి నడిపించండి అని దాహముతో ప్రార్థిద్దాం. చురుకైన ఆత్మా స్థిరమైన ఆత్మా బలపరచు ఆత్మా స్థిరపరచు ఆత్మా చురుకైన ఆత్మా స్థిరమైన ఆత్మా బలపరచు ఆత్మా స్థిరపరచు ఆత్మా వసించు నాలోన వసించు నాలోన నిగ్రహ ఆత్మా నమ్మతగిన ఆత్మా జరిగించు క్రియనాలోన నిగ్రహ ఆత్మా నమ్మదగిన ఆత్మా జరిగించు క్రియనాలోన పరదమా కలిసి పడ దేవుని ఆత్మరా దేవుని ఆత్మరా తిరుగారు ఆత్మరా నడిపించు నన్ను ప్రభు యేసు ధరికి పరిశుద్ధ ఆత్మరా దైవభీతి దైవ జ్ఞానం మాలో కలిగించు పరిశుద్ధాత్మదేవ సూక్ష్మమైన ఆత్మ స్పష్టమైనటువంటి ఆత్మ విజ్ఞానం మాకొసగించు ఆత్మ విశ్వాస వరం మాకిచ్చు ఆత్మ మాపై వేం చేసి వచ్చి అపోస్తల విషయం ఇచ్చినట్లుగా ఈ నవద నవేనాలో రెండవ నాడు ఆన్లైన్ లో ప్రార్థిస్తున్న బిడ్డలపై ఆత్మ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. బాహమతో ప్రార్థన బిడ్డలారా దేవభీతి దేవ జ్ఞానం కలిగించునాలో తండ్రి ఆత్మా దైవభీతి దైవ జ్ఞానం కలిగించునాలో తండ్రి ఆత్మా సూక్ష్మమైన ఆత్మా స్పష్టమైన ఆత్మా విజ్ఞానపు ఆత్మా విశ్వాసపు ఆత్మా సూక్ష్మమైన ఆత్మా స్పష్టమైన ఆత్మా విజ్ఞానపు ఆత్మా విశ్వాసపు ఆత్మా వసించు నాలోన వసించు నాలోన ప్రవచన ఆత్మా స్వస్థపరచు ఆత్మా జరిగించు క్రియనాలోన ప్రవచన ఆత్మా స్వస్థపరచు ఆత్మా జరిగించు క్రియనాలోన కలిసి దేవుని ఆత్మరా దేవుని ఆత్మరా తిరుగాడు ఆత్మరా నడిపించు మమ్ము ప్రభు యేసు ధరికి పరిశుద్ధ ఆత్మరా భాషలలో కీర్తించటానికి భాషలో వివరించటానికి కృపనీయు పరిశుద్ధాత్మదేవా నాకు విజ్ఞాపన ఆత్మ కరుణించు ఆత్మ ప్రేమనిచ్చు ఆత్మ ఆ దేవుని ఆత్మలో ఆనందమును సంతోషం మాకు అనుగ్రహించని విశ్వాసంతో ప్రార్థిద్దాం.
భాషలలో కీర్తింప భాషలలో వివరింప కృప నీయు నాకు క్రీస్తుని ఆత్మా భాషలలో కీర్తింప భాషలలో వివరింప కృప నీయు నాకు క్రీస్తుని ఆత్మా విజ్ఞాపన ఆత్మా కరుణించు ఆత్మా ప్రేమనిచ్చు ఆత్మా వివేచించు ఆత్మా విజ్ఞాపన ఆత్మా కరుణించు ఆత్మా ప్రేమనిచ్చు ఆత్మా వివేచించు ఆత్మా వసించు నాలోన వసించు నాలోన రహస్యములను బయలుపరచు ఆత్మా జరిగించు క్రియనాలోన రహస్యములను బయలుపరచు ఆత్మా జరిగించు క్రియనాలోన అందరూ కలిసి దేవుని ఆత్మరా కలిసి పడదామా దేవుని ఆత్మరా దేవుడు ఆత్మరా నడిపించు మమ్ము ప్రభు యేసు ధరికి పరిశుద్ధ ఆత్మరా అందరూ కలిసి గొంతెత్తి దేవుని ఆత్మరా దేవుడు ఆత్మరా నడిపించు మమ్ము ప్రభు యేసు ధరికి పరిశుద్ధ ఆత్మరా దేవుని ఆత్మరా దేవుడు ఆత్మరా నడిపించు మమ్ము ప్రభు యేసు ధరికి పరిశుద్ధ ఆత్మరా హల్లెలూయా టుగెదర్ Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Hallelujah 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 బాహముతో పరిశుద్ధాత్మదేవా నీ వరములు నీ ఫలము కలిగించిన సుధించు హల్లెలూయా 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 సుధించు ప్రార్థించు వీరెక్కడ ఉన్నా చంద్రబైకి లేపి ఆత్మదేవా నీ ప్రసన్నత మగన గ్రహించండి ప్రార్థించు హల్లెలూయా 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 వచ్చినట్లుగా మా పై దిగి వచ్చి విశ్వగించండి స్వామి అని పడుతుంది నిశ్శబ్దంగా రెండు చేతులు మీ గుండె మీద పెట్టి
తండ్రి దేవునికి యేసు క్రీస్తుకు పరిశుద్ధ దేవునికి కృతజ్ఞత ఆరాధన థ్యాంక్స్ తెలియజేయండి విడలారా పరిశుద్ధాత్మదేవ ఈ నవదిన నవేన రెండవ నాడు మాతో మాట్లాడినందుకు స్తోత్రం నీ సన్నిధిలో గడిపే సమయాన్ని బట్టి స్తోత్రం ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు స్తోత్రం మమ్మ మీ బిడ్డగా మార్చినందుకు స్తోత్రం ఆత్మ ప్రేరణ కలిగించినందుకు స్తోత్రం మీ ఫలమును బట్టి నీ వరమును బట్టి స్తోత్రం మీ ఆనందమును సంతోషమును అనుగ్రహించి భాషను వివరించు వరమును మాకు అనుగ్రహించి నీ మహిమ కోసం సంఘాభివృద్ధి కోసం ఆన్లైన్ లో ఈ నవేన్లో పాల్గొన్న బిడ్డలని సాక్షిగా నిలబెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాదుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్ 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 పితా పుత్ర పవిత్రత నామమునకు మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక పితా పుత్ర పవిత్రత నామమునకు మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక పితా పుత్ర పవిత్రత నామమునకు మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదా జోడించి ఆత్మదేవుడు నిన్ను ముద్రించి నిన్ను ఆయన సాక్షిగా నడిపించాలని వినయముతోను ఆశీర్వాదం స్వీకరిస్తాం ఏలిన వారమితో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండురుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కచి కాపాడునుగాక ప్రియ సహోదరి సహోదరులారా నవదిన నవేనాలలో రెండవ రోజు ఈ పరిశుద్ధ బలిని అర్పించటానికి మీ అందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈనాడు పరిశుద్ధ బలి రోజు పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన వారు ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ మేరీ అండ్ తేజ ఆఫర్డ్ బై ఫ్యామిలీ మెంబర్స్ Thanksgiving Mass offered by Gade Mary Prakash and family for the evangelization of our nation offered by a well-wisher for the departed soul of S. Somulu offered by Sister Vijaya from Sisters of Saint Joseph Annecy for the birthday blessings upon Reverend Sister Chinnamma for her good health offered by Rajshekar
for good health and God's blessings upon our father Benny SVD, offered by Ravalapulli Raju, Bhagya and David. Thanksgiving Mass and God's blessings upon Tumma Bala Dheeraj Reddy, offered by mother. Thanksgiving Mass for the protection and blessings upon Pothiredi Divya Satish, offered by mother. Thanksgiving Mass offered to Our Lady of Fatima and blessings upon Boyapati Vinod Reddy family, offered by Jacinta. For the departed soul of Boyapati Yaga Reddy, offered by Boyapati Vinod Reddy. For the departed soul of Golamari Raipur Reddy and Karalina Amma, offered by daughter and family. For the departed soul of Boyapati Raipur Reddy and Chinnamma and all souls in the family, offered by Boyapati Vinod and family. Thanksgiving Mass for the blessings upon Amit Ersha, Sharon, Sherlin, Bhumu, offered by Gade Inner Reddy and Gade Lucy Rani. For God, for good health of Rupesh and healing from spinal cord, offered by Evel Visha. For the departed soul of Gade Inner Reddy and Bellinamma, offered by Golamari Gyana Reddy and Antonamma. For the departed soul of Mavis Govit, offered by Mary Margaret. For the birthday blessings upon Deepak Reddy, offered by Nyasamma. For the birthday blessings upon Gopu Paul Sudhakar Reddy, offered by Gopu Raipur Reddy and Shaurilu. For the birthday blessings upon Gopu Paul Sudhakar Reddy, offered by Udumala Jayakar Reddy and Shailaja. For the blessings of Mother Mary upon family, offered by Vadranam Nagaraju and family. For the departed soul of Yerva Mary and Shyamala Sudeep Reddy. To solve all the court issues, offered by Yerva Maria Sundari. For good health and protection from COVID-19, offered by Josephine. Thanksgiving and good health and bright future of children and peace in the family, offered by Gadri Reddy Jaya and family. Thanksgiving Mass to Mother Mary, offered by Desari Bala Joji and Mary Ann and family. For the good health and blessings upon Bala Rohit Deepika and Reshma Josephine, offered by Erva Raja Reddy and Pauline. For good health of Prasanna Kumar, offered by family members. Bright future of Bala Praneet Reddy and Joseph Pranay Reddy, offered by Linga Reddy, Fatima Reddy and Vijay Mary. For the good health of Pramila and complete deliverance from evil spirits, offered by Anupriya. Thanksgiving to Mother Mary and blessings upon the family, offered by Gadri Deepa, Srinivas family and Karne Pradeep, Pravalika and family. Thanksgiving Mass for Richie for his successful completion of the MBBS and received a private job, and good health, protection of the family, offered by Y. Rajesh Manikumari. For the departed soul of Gella Shantama, offered by Gella Mary Santi. Thanksgiving Mass for the good health and blessings and special intentions of the family, offered by Pothiredi Prakash Reddy and Regina. For the departed soul of Boga Maria Karuna Kumar, offered by Boga Arogyam. Thanksgiving Mass for Sacred Heart of Jesus and Mother Mary. Blessings upon Reverend Father Benny SVD, offered by Shantina Mary and Anthony Mahindra and Hrithika. For the departed soul of Y. Sridhar, offered by Y. Joseph Ajay and Shailaja. For the good health and blessings of the Holy Spirit upon a person, offered by family members. For the departed soul of Midattada Maria Das Master, offered by Boga Arogyam. For the double portion of anointing upon Mary Pavani, offered by Evel Visha. For the blessings of the Holy Spirit upon Y. Shaur Reddy, Y. Maria Nakshatram, Y. S. Reddy, Monica, Y. Kartikesha, offered by Erwan family. For the departed soul of B. M. Bala George Reddy, Maria Rojama and Pushpa Rani. And good health of the family members, offered by Mekla Rajesh Reddy and family.
for blessings upon Nathan's house inauguration offered by Valluri Thomas for the gift of a child and offer that child to the Catholic Church as a priest and for good marriage proposals for my sister-in-law and salvation of the family offered by Dulam Manjula and Srinivas, Thanksgiving Mass and good marriage proposals for Kiran and Kirtana and the dwelling of the Holy Spirit, a gift and a fruit upon the family members offered by George Reddy, Sliva Rani, Kudumula, Thanksgiving and good health for the Mass offered by the members of the family offered by Koteshwara Rao and Anushya and the children's family. Thanksgiving on the wedding anniversary of Gajali Swarajyam and Nagamani for the good health and healing for K. Manju offered by K. Yesu, for the good health of Joseph Mahindra and healing from all inner wounds, deliverance from all weaknesses filled with the Holy Spirit offered by the family members, for the departed soul of Vazirama Aaron, Venkat Lakshmi offered by Prasanna Kumar, Thanksgiving Mass and good health and for special intentions of the family members in honor of the Holy Spirit offered by Anki Reddy, Rajasekhar Reddy, Joseph Mary, Ambati Shaurilu, Varun Reddy and Pushpa for the birth of blessings upon Varun for his good health offered by Prasanna Kumar and Banu and family. Thanksgiving Mass and peace in the family for special intentions of the family members offered by Allam, Raipur Reddy and Jyoti and family. Priya Sahodari, Priya Sahodalara, Sudheerghamainatuvanti inni prarthana vinnapalu meeru korukuntu ee naadu ee parishuddha balini meeru pettinchi unnaru. Alage online lo vela mandi ee yokka parishuddha balini arpistu పాల్గొంటు ఉన్నారు. మీరందరూ కూడా రెండు చేతులు జోడించి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటూ మీ విన్నపాలను, మీ ప్రార్థనలను, మీ తలంపులను మనసులో గుర్తించుకుందాం. పరిశుద్ధాత్మ అభిషేక వరముల కోసము ఈ నవేనాల రెండవ నాడు మనము ఈ పరిశుద్ధ బలిపీఠం దగ్గరికి వచ్చి ఉన్నాము. ఆత్మ అనుగ్రహించు, భక్తితో విశ్వాసముతో బలి అర్పిస్తాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహకారము మీ అందరితోనూ ఉండునుగాక. ప్రిబిడ్డారా, పరిశుద్ధాత్మకు విరుద్ధమైన పాపములు మన్నింపబడవు అని యేసు క్రీస్తు పలికాడు. ఆయన ఆయన కరుణామయుడు కనుక, కృప గలవాడు గనుక ఆ ప్రభు సన్నిధిలో ప్రాధేయపడి మన బుద్ధి లేనితనం వలన, మన అహంకారం వలన, అవిధేయత వలన మనము తెలుసో తెలియక ఆత్మను బాధపెట్టి ఉండే ఆత్మ ప్రేరణను మనం నిర్లక్ష్యం చేసి ఉంటే పాప మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చిందను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలనపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిమి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యగ అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని సర్వశక్తి గల సర్వేశ్వరుని మనందరి పేద చూపి మన పాపములు దోషములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. తండ్రి దేవా, మాపై దయచూపండి. తండ్రి దేవా, మాపై దయచూపండి. యేసు క్రీస్తు రాజా, మాపై దయచూపండి. యేసు క్రీస్తు రాజా, మాపై దయచూపండి. పావనాత్మ దేవా, మాపై దయచూపండి. పావనాత్మ దేవా, మాపై దయచూపండి. ప్రార్థించుదము. సర్వదా మా క్షేమమును కోరువో సర్వేశ్వర,
మీ విశ్వాసుల హృదయములను పవిత్ర ఆత్మ జ్ఞాన వరములచే తీర్చిదిద్దునట్లు కరుణించితిరి. ఆ పవిత్ర ఆత్మ వలన మేము ఉచితమైన వానిని తెలుసుకునుటకును ఆయన ఊరట నుండి మేము నిత్యము మీ ఆత్మయందు సంతోషించినట్లును మీ కృపను మాకు అనుగ్రహించండి. మీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 23 నుండి 28 వరకు. అక్కడ కొంతకాలము గడిపిన పిదప మరలా ప్రయాణమై గలతీయా ప్రింగియా ప్రాంతముల మీదగా పోయి విశ్వాసులందరూ దృఢపరిచెను. అలెగ్జాండ్రియల్లో జన్మించిన అపోలో అను పేరు గల యూదుడు ఒకడు ఎఫెసు నగరమునకు వచ్చెను. అతడు మంచి వక్త, లేఖనములందు క్షుణ్ణముగా జ్ఞానము కలవాడు. అతడు ప్రభు మార్గములలో ఉపదేశమును పొంది యేసును గూంచిన సత్యములను గొప్ప ఉత్సాహముతో బోధించుచుండెను. అతనికి యోహాను బాప్తిస్మమును గూంచి మాత్రమే తెలియను. అతడు ధైర్యముగా ప్రార్థనా మందిరములలో ప్రసంగించుటకు మొదలెడెను. ప్రిసిల్ల అక్వీలాలు అతని బోధను విని అతనిని వారి ఇంటికి తీసుకొని పోయెను. దేవుని మార్గమును గురించి ఇంకనూ ఎక్కువగా అతనికి వివరించి చెప్పిరి. అపోలా గ్రీసు దేశమునకు పోవుటకు నిశ్చయించుకొని నందున ఎఫెసులోని విశ్వాసులు అతనిని ప్రోత్సహించి గ్రీసు దేశములోని తమ సోదరులకు అతనికి స్వాగతమిండని ఉత్సాహము ఉత్తరములు వ్రాసి పంపిరి. అతడు అక్కడకు చేరి దేవుని దయవలన విశ్వాసులు అయినడని వారలకు తోడ్పడెను. ఏలైనా బహిరంగ వేదికలపై చెయ్యబడిన చర్చలో అతడు తన బలీయమైన వాదములచే యేసే క్రీస్తు అని లేఖనముల నుండి నిరూపించుచు యూదులను వాదములందు ఓడించెను. ఇది ప్రభువాకు. ఏలిన వారి మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 16వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 23 నుంచి 28 వరకు. ఆనాడు మీరు నన్ను ఏమియూ అడగరు. నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. ఇంతవరకు మీరు నా పేరిట ఏమీ అడగలేదు. అడుగుడు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు పొందుదరు. నేను మీకు దృష్టాంతముతో చెప్పి తిని, కానీ తండ్రిని గురించిన దృష్టాంతములతో కాక. తేట తెల్లగన్నగా చెప్పు గడియ సమీపించి ఉన్నది. ఆనాడు మీరు నా పేరిట అడిగెదరు. మిమ్ము గురించి తండ్రికి విన్నపింతునని నేను చెప్పుటలేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని వద్ద నుండి వచ్చేదనని విశ్వసించితిరి. కనుక తండ్రి స్వయముగా మేము ప్రేమించును. నేను తండ్రి వద్ద నుండి బయలుదేరి లోకములోనికి వచ్చి తిని మరలా నేను లోకమును విడిచి తండ్రి వద్దకు వెళ్ళొచ్చు ఉన్నాను అని పలికెను.
ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడును గాక. ఆమేన్. ప్రియపడ్డారా, ఇది అర్పణ సమయము. ఆన్లైన్ లో పరిశుద్ధాత్మ వరములను ఫలమును పొందటానికి మీ శరీర మనస్సు ఆత్మలని పరిశుద్ధమైన యాగబలిగా ఈ బలిపీఠం మీద కానుకగా మీరు అర్పించండి. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను. దీవించుమయా కృపతో నీడు, దీవించుమయా కృపతో నీడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరా, మనము అర్పణ జీబలి సర్వశక్తి గలపదైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనాల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనాల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. రోమాపత్రిక 12:1-2 వాక్యం పలుకుతుంది, పరిశుద్ధమును దేవునికి స్వీకార్యమైన సజీవ యాగబలిగా నీ శరీరముని దేవునికి అర్పించుకోమని ఆయన కనికరమని బట్టి నేను నిన్ను ప్రతిమాలు కొనుచున్నాను. జ్ఞానస్నానము ద్వారా మనం దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని గుర్తించుకుని ఈ శరీరములో, ఈ శరీరముతో పరిశుద్ధత లేకుండా, నిర్మలత్వము లేకుండా, శాంక్టిటీ లేకుండా మనము చేసిన ఏ పాపములైనా, ఏ దుష్కార్యములైనా, ఏ లైంగిక ఆసక్తినైనా మన నుండి ఆ దేవుని ఆత్మశక్తిని తీసేస్తుంది. ఆ ఆత్మ అభిషేకం చల్లారిపోతూ ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ అగ్ని అది చల్లబడిపోతుంది. పరిశుద్ధత లేకుండా, నిర్మలత్వం లేకుండా ఎవ్వరు దేవుని ప్రసన్నతను, ఆత్మశక్తిని పొందలేరు. ఈ పరిశుద్ధ బలిపీఠం మీద మీ శరీరమును, మీ పంచేంద్రియాలను, చూపును, మాటలను, క్రియలను, నీ హృదయాన్ని, మనస్సును ఒక్కసారి పరిశీలించి ఆ దేవునికి అర్పించు. దేవుని అర్పించిన దానిని మళ్ళా పాపానికి మనం వాడుకోకూడదు. దేవునికి అర్పించిన వాటిని మళ్ళా మన స్వార్థం కోసం మనం వినియోగించకుండా ఈ నవేనాల్స్ దినాలలో అభిషేకం కావాలా, దేవుని వరములు కావాలా, ఫలము కావాలా, ఇది తప్ప వేరే మార్గము లేదు బిడ్డలారా. షార్ట్ కట్ మనకు లేదు. డబ్బులు చిన్నవి ఏమి కొనుక్కోలేవు. ఈ ప్రపంచంలో శాశ్వతమైనది ఏది కూడా లేదు. ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించిన ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, ఎంతో మంది ఉన్నారు.
వారందరి ప్రార్థనలను విన్నపాలను ఈ బలిలో కానుకగా అర్పించి మేము ప్రార్థిస్తున్నాం. ఈ మా ప్రార్థనలు మా నాదుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక, మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తి గల ఉన్నత సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా మా ప్రభు యేసు క్రీస్తు పరలోకమునకు ఆరోహణమైన పిదప పరిశుద్ధాత్మను దత్తపుత్రులమైనటువంటి మాపై ఆయన కృంభరించును. సకల జాతి జనులకు నీవిచ్చిన వాగ్దాన ప్రకారము నీ ఆత్మ వరములను ఫలములను ప్రసాదించిన మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. మేము పరిశుద్ధులుగా ఈ ప్రపంచమికి సాక్షిగా జీవించాలని మాలో ఉన్న కోరిక వరప్రసాదము నీ కృప మాత్రమే. అందువలన సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరంతరము నిన్ను ప్రస్తుతి చేయుట ఎట్లనగా, ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేంచే వారు ధన్యుడు, మహోన్నతమున హోసాన. పరిశుద్ధాత్మ ప్రభావ కోసం మనం ప్రార్థిస్తూ ఉన్నాము. సాధ్యమైతే మొక్కరించి వినయముతో వినమ్రతతో ఆత్మదేవ నన్ను కూడా పవిత్రపరచండి, నాకు నిర్మలత్వము అనుగ్రహించండి, క్రమము తప్పిన కోరికలు మానండి పెరికివేయండి దేవా, నాకు క్రమశిక్షణ నేర్పించండి దేవా అని ప్రార్థించు. ప్రియులారా, పంచేంద్రియాలను అదుపులో పెట్టలేనివాడు ఎప్పుడూ పవిత్రతను పొందలేడు. నీ పంచేంద్రియాలు నీ అదుపులో నీవు ఉంచకపోతే చచ్చినంత వరకు నీకు పవిత్రత రాదు. ఇంద్రియ నిగ్రహణ శక్తి అనుగ్రహించినది పరిశుద్ధాత్మ ఒక్కడు మాత్రమే. అందువలన ప్రార్థిద్దాం. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతే మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభువును యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచున్నారు. కావున ఏలిన వారా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతిమాలుక్కునుచున్నాము. ఈ విధమున ఇది మా నాదుడును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చులను నీకు నెరవేర్చుచున్నాము. అతడు సులువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పము నందుకుని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రించి శిష్యులకిచ్చుచూ
ఎట్లనిరి మీరంతరు దీనిని తీసుకొని భుజింగుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా శరీరము భోజనానందరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చూడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది మన విశ్వాస రహస్యము ప్రభువా మేము నీ మరణమును ప్రకటించదము మీ ఉత్థానమును చాటదము మీరు మరణ వచ్చే వరకు వేచి ఉందము కనుక తండ్రి యేసుక్రీస్తులో పర్ల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సుగియప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం మీ సమ్మకును మోకరించి ఈ రోజు పరిశుద్ధ బలిని అర్పించడానికి మందల్ని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలియజేస్తూ ఉన్నాం యేసుక్రీస్తు శరీర రక్తములో పాలివారుగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి నీ పరిశుద్ధాత్మ వరాలతోనూ ఫలముతోనూ నింపమని ప్రతిమాలు కొనుచున్నాం ఓ ప్రభువా ప్రపంచమంతంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము మా ఫ్రాన్సిస్ జగద్గురువును తుమ్మా బాలా పీఠాధిపతిని తదితర పీఠాధిపతులు గురువులు మఠగణ్యులను నీ సేవకులు సేవకులందరినీ ఆత్మవరములతోనూ వారి నింపి అభిషేకించండి దేవా ఉత్థానమగదమును ఆ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరం చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునండి కరోనా మహమ్మారి వలన చనిపోయిన వారందరి ఆత్మల విశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తున్నాం ఉద్రిన స్థలములో పీడింపెడుతున్న ఆత్మల విడుదల కోసం మేము ప్రార్థిస్తున్నాం మా ప్రార్థన సహాయం కోరిన ఎంతోమంది ఉన్నారయ్యా వారందరినీ జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థిస్తున్నాం మరి ముఖ్యంగా ఈనాడు పరిశుద్ధ బలిభోజ పెట్టించిన వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి పరిశుద్ధ నవదిన నవేనాలలో రెండవ నాడు నీ కృపావరముల కోసం ప్రార్థిస్తున్న ఈ ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొంటున్న ఈ వేలాది మంది బిడ్డలని జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువ మా అందరిపై దయ చూపండి దేవుని కన్య తల్లిగా మరియు మాతతోనూ ఆమె భర్త అయిన పండిత జోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరూ మాకు నిత్యజీవులో భాగము దయచేయము అక్కడ మేము మీ సన్నిధికి చేరి నిరంతరం నిన్ను స్తుతించి కీర్తించు ఆ గొప్ప భాగ్యము మేము పొద్దుదుముగాక ఈ మా ప్రార్థనలు మా నాదముని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్ వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా
పరిశుద్ధాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు నీకే నిరంతరము కలుగునుగాక రెండు చేతుల పైకి లేపి ప్రభు యేసు మనకు నేర్పించిన ప్రార్థన భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడులని మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మీ బిడ్డలైన మమ్మలను పాపమును, శోధన బలహీనతలను, మరి ముఖ్యంగా లైంగిక ఆసక్తిని, చెడు అలవాటులను, శారీరక మానసిక పరిశుద్ధి నిర్మలత్వం లేకుండా జరుగుతున్న అన్ని పాప బంధకాల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. మీ మోక్షానందమును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమే కొసుకుచున్నాను అని మీ అపోసత వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను బలహీనతలను పాటింపగా ఈ బిడ్డలందరి విశ్వాసముతో చేసిన ప్రార్థన కటాక్షము, మీ చిత్త ప్రకారం వీరందరికీ వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని, మా రాష్ట్రములో శాంతిని, మా దేశములో సమాధానం అనుగ్రహించండి. యుగ యుగములు జీవించొచ్చు, పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితోనూ ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో తన వాగ్దానమైన పరిశుద్ధాత్మన అపొస్తలులపై అగ్ని జ్వాలగా కుమ్మరించిన క్రీస్తు ప్రభు, ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు సాక్రమెంటలీ ఈ దివ్య శరీరము రక్తము స్వీకరించలేరు, పొందలేరు. కనుక కళ్ళ మూసుకొని నిశ్శబ్దంగా ప్రభు మీలోకి వేయించేసి రావాలని దాహముతో కళ్ళు మూసుకొని, యెషయా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నమ్ముతూ ఉన్నాను, నాలోకి వేయించేసి రండి, చర్చిలు ఓపెన్ అయినప్పుడు నేను నీ దివ్య సప్రసాదాన్ని స్వీకరించుకుంటానని ఆయనతో మాట ఇచ్చి సైలెంట్గా ప్రార్థనలో ఉండండి. కాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా.
నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా. వెలివేయని స్నేహం లోకానలే నట్టి ఓ దివ్య స్నేహం నా యేసు నీ స్నేహం, బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం లోకానలే నట్టి ఓ దివ్య స్నేహం నా యేసు నీ స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. యేసయ్యా, ఈ పరిశుద్ధ బలిని బట్టి మీకు వందనాలు అర్పిస్తున్నాము. నవదినమైన ప్రార్థనలో రెండవ నాడు మీ వాక్యాన్ని మాకు అందించి మీ కృపావరముల కోసం ప్రార్థించే అవకాశం మాకు ఇచ్చావయ్యా. ఆన్లైన్లో వేల మందిని ఈ పరిచర్య ద్వారా నీవు నడిపిస్తున్నందుకు బలప్రసన్న మీకు స్తోత్రం. ఆ ఆత్మ ఈ బిడ్డలని కూడా తాకి అభిషేకించి నీ వరాలతో ఫలాలతో నింపి నీకు సాక్షిగా మార్చనుగాక అని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంట్లో, ప్రతి హృదయంలో నీ ప్రసన్న ద్వారా సంతోషమును ఆనందమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని దీవించి సదా కాచి కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో క్రీస్తు సేవలో జీవించుదము. సర్వేశ్వరుడికి వందనములు. ప్రియ సహోదరి సహోదరా, 31వ తారీఖు వరకు నవదిన పరిశుద్ధ నవేన ప్రార్థనలో మనమున్నాం. ఇక్కడ ఒక్కొక్క రోజు ధ్యానిస్తున్న అంశాన్ని ఆ దినమంతా మీరు ధ్యానించుకుంటూ మీరు ప్రార్థనలో ఉంటారు. అలాగే ఆత్మ కోరుకున్నట్లుగా ప్రియులారా, అభిషేకం కావాలంటే మన శరీర మనస్సు ఆత్మలను పరిశుద్ధులుగా పరిశుద్ధం మనము ఉంచుకోవాలి. ఈ నవేన ప్రార్థన ద్వారా తప్పకుండా మీరు దేవుని ఆత్మాభిషేకం పొందుకోవాలని మేము ఆశిస్తూ ఉన్నాము. మా టీం మెంబర్స్ 30 మంది ప్రతిరోజు 5 గంటలు మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు.
మీ విన్నపాల ప్రార్థనలకి మా సెంటెన్షన్స్ ఈ నంబర్లో మీరు నన్ను సంప్రదించండి. తప్పకుండా చర్చిలు ఓపెన్ అయ్యే వరకు మీ అవసరాల కోసం ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాము. దేవుడు మీ అందరిని దీవించును గాక. అండ్ గాడ్ బ్లెస్ యూ. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాత. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాత. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాత. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాత.